హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు శాసన మండలి సభ్యులు ద్వారంపూడి జగదీష్ రావు, అలాగే జనసేన నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, అలాగే మరికాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు శంకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ప్రధానంగా మళ్ళీ జ్యుడిషియల్ ఇష్యూస్ తెర మీదకు వస్తున్నాయి. అందులో కీలకమైనటువంటి అంశాలు రెండు, అధికారుల చుట్టూ చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఒకటి, ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ మీద మొన్న జస్టిస్ రాకేష్ కుమార్ గారు వెళ్ళిపోతూ వేసినటువంటి కోర్టు ధిక్కరణ ఆదేశాలు. అలాగే మరొక వైపున ఏబి వెంకటేశ్వరరావు, గతంలో తెలుగుదేశం హయాంలో కీలక పాత్ర పోషించినటువంటి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారుల సంఘానికే లేఖ రాసి తనకు న్యాయం కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అధికారుల్ని వాడుకుంటోంది ఎవరు, అధికారులు నిబంధనల్ని పాటించడంలో పక్షపాత ధోరణి పాటిస్తున్నారా, లేదంటే అధికారులను వేధించడం ద్వారా ప్రత్యర్థుల మీద తమ కక్షని అధికార పక్షం తీర్చుకుంటోందా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ ముందుగా చూద్దాం. శివశంకర్ గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ సాయి గారు, చర్చలో పాల్గొంటున్న కూడా వెరీ గుడ్ మార్నింగ్. జనరల్గా ఏంటంటే ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, ఈ రెండు సంబంధం ఎలా ఉండాలి అని అంటే, ప్రభుత్వం చట్టాలు చేసి ఆ చట్టాలకు అనుగుణంగా పరిపాలనా యంత్రాంగానికి అప్పచెబుతుంది. చట్టాలకి లోబడే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ యంత్రాంగం తన లక్ష్మణ రేఖ అతిక్రమించినట్లయితే, లక్ష్మణ రేఖ అతిక్రమించిన లేదా కొద్దిగా బాధ్యతారాహిత్యంగా పక్షపాతపరంగా బిహేవ్ చేసిన, ఏవైతే ఇప్పుడు ఈరోజు చిక్కులు ఎదుర్కొంటున్నట్టు మనం చూస్తున్నామో అవి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది సాయి గారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న పెద్దలు వాళ్ళు నిష్పక్షపాతంగా చట్టాలకు లోబడి రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి తప్ప ఈ లక్ష్మణ రేఖని అతిక్రమించకూడదండి. ఇది సున్నితమైన లక్ష్మణ రేఖ. ఈ రెండు పరస్పరము సహకారంతో పనిచేయాలే తప్ప ఒకరి దాంట్లో ఇంకొకరు పూర్తిగా లోబడి బానిసత్వంతో పనిచేస్తే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి అనేక రాష్ట్రాల్లో. కానీ గత ప్రభుత్వం ఒకసారి చెక్ చేద్దామండి. అంటే ఇక్కడ మనం ఇవాళ డిబేట్ పెట్టిన పర్పస్ కూడా ఏంటంటే, అటు అధికారులకి ఐడియా ఉండాలి, ఇటు పొలిటీషియన్స్కి ఐడియా ఉండాలి. అందుకోసమని ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్లు, కోర్టుల చుట్టూ తిరగడం, మావాడికి అనుకూలంగా వచ్చింది, మావాడికి అనుకూలంగా వచ్చింది, వ్యతిరేకంగా వచ్చిందంటూ ఆగ్రహవేశాలు, వీటి మధ్యన అసలు న్యాయ వ్యవస్థని కూడా లాక్కొస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెంకటేశ్వరరావు గారి కేసు తీసుకుందాం. ఆయన ఐపీఎస్ అధికారులకు లేఖ రాశారు, ఏమని, నన్ను కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటువంటిది. ఆయన మీద మోపబడినటువంటి అభియోగాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అయితే ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి సమర్థించింది, అలాగే సుప్రీంకోర్టు కూడా ఆ యాక్షన్ని సమర్థించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆయనది కక్ష సాధింపు అంటున్నారు. ప్రభుత్వం చెప్పేది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము తో మమేకమవుతూ 23 మంది ఎమ్మెల్యేలను యువతలకు తీసుకోవడానికి కారణం ఆయన అయ్యారు, అట్లాగే మత్తయ్యని ఆ రోజున ఇక్కడ దాచిపెట్టిన కారణం ఆయన అయ్యారు. వీటన్నిటికంటే కూడా కీలకమైనటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముతో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కొన్నారు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి. వీటిట్లలో ఆయన చేసినటువంటి పాత్ర ప్రభుత్వం తరపున చేసినటువంటి పాత్రగా చూడాలా, వ్యక్తిగతంగా ఎక్కువగా వాళ్లతో మమేకమయ్యారు అనుకోవాలా? అంటే అదే సాయి గారు, నా ఇనీషియల్ రిమార్క్స్లో చెప్పాను లక్ష్మణ రేఖ ఉంటుంది అని చెప్పి. ఎక్విప్మెంట్ కొన్నారు బహుశా రాష్ట్ర ప్రభుత్వం చెప్పు ఉండొచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్నిటినీ కూడా లోబడే చేయాలి. ఆ పని లోబడి చేయకుండా అత్యంత ఉత్సాహంతో లేదు, ప్రభుత్వం దగ్గర నాకు మంచి మార్కులు రావాలని ఉత్సాహంతో కొంతమంది అధికారులు పనిచేస్తారు, దానివల్ల ఈ ఇబ్బందులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండేటప్పుడు ఆయన ప్రభుత్వ కార్యక్రమాల కంటే
పార్టీ కార్యక్రమాలే ఎక్కువ చేసేవారన్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఉండింది. అందులో నాకు కూడా అనుమానం ఉంది. అది తప్పది. మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకు ఇచ్చింది? ఆల్ ఇండియా సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి? ఈ పరిధిలోనే పనిచేయాలి తప్ప ప్రభుత్వంలో నీకు మనకి బాగా పరిచయాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రభుత్వంలోనికి దూరిపోయి ఆ పెద్దలు ఆ నాయకులు ఏది చెబితే అది చేస్తానంటే అది ప్రభుత్వ ఉద్యోగం అనిపించుకోదు, అది ప్రైవేట్ ఉద్యోగం అనిపించుకుంటుంది. సో ఇప్పుడు ఈ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు ఏవైతే సమస్యలు వచ్చాయో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కన్ఫర్మ్ చేసింది ఆయన మీద యాక్షన్ని. అయితే హైకోర్టు వారు ఇప్పుడు ఒక్కొక్క న్యాయ వ్యవస్థలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సహజ సూత్రాలు పాటించారా లేదా ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ హైకోర్టు తీసుకుంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేసులో ఫ్యాక్ట్స్ని పరిశీలిస్తుంది. వాళ్ళకి వాళ్ళకు ఒక పరిధి, వాళ్ళకు ఒక బౌండరీస్ ఉంటాయి. అది దానివల్ల ఏమిటంటే డిఫరెంట్ డెసిషన్స్ రావచ్చు. అల్టిమేట్గా కోర్టు స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పరిధి దాటకూడదండి. ఆ పరిధి దాటడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అధికారుల సంఘానికి, ఐపీఎస్ అధికారుల సంఘానికి ఆయన లెటర్ రాయడము, బాధలన్నీ చెప్పడము. ఒకప్పుడు ఆ సంఘం ఎక్కడుందో బహుశా అది తెలిసి ఉండేది కాదు. ఇప్పుడు సమస్యలో ఉంటప్పుడు సంఘం గుర్తొస్తుంది చాలామందికి. సో ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఆయన ఆత్మవిమర్శ చేసుకునేటట్టయితే దానికి సమాధానం ఆయనకే దొరుకుతుంది. గతంలో నేను ఇలా చేసి ఉండవలసినది కూడదు అన్న విషయం ఆయన తెలుస్తుంది సాయి గారు. రైట్, జగదీష్ రావు గారు ఏమంటారు? సాయి గారు, ఇక్కడ మనకి ఈరోజు అన్నిటికన్నా క్రిటికల్ ఇష్యూ ఇది. సో మెనీ కాంప్లికేషన్స్, అంటే సో మెనీ ఇష్యూస్ రిలేటెడ్, ఒక ఇండివిజువల్గా కాకుండా ఇవాళ వ్యవస్థలు కూడా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. మన స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని పెట్టారు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ మూడింటికి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే డిక్టేటర్షిప్గా వెళ్లకుండా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేయడానికి వ్యవస్థలన్నిటి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారి ఇష్యూ, ఆయన యాజ్ అన్ ఇండివిజువల్ గా చేసినప్పుడు, ఇండివిజువల్ గా మిస్టేక్స్ కమిట్ చేసేటప్పుడు, ఆయన పవర్ను ఉపయోగించేటప్పుడు డెఫినెట్లీ హీ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్, అందులో ఏ ఇష్యూ లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వం విచ్ హంటింగ్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ విచ్ హంటింగ్ లో ఇండివిజువల్ గా ఆయన కాకుండా ఇప్పుడు ఏవైతే అలిగేషన్స్ ప్రభుత్వం చేస్తా ఉందో ఆయన మీద, అది ఒక ఇంతకు ముందున్న వరల్డ్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసిందని గవర్నమెంట్ మీద వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఖచ్చితంగా ఉండేది. ఆ విధంగా వెళ్ళేటప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు కమిట్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ రాంగ్ థింగ్స్. అయితే ఇవాళ ఆయన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ గా ఫేవర్ చేశారనే ఒక అలిగేషన్, ఇట్స్ ఓన్లీ అన్ అలిగేషన్. అలాగైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎంతమంది ఇవాళ డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఇవాళ హైకోర్టులో రోజు చివాట్లు తింటా ఉన్నారు. అంచేత గవర్నమెంట్ కి అనుగుణంగా పనిచేయటం అనేది నిజంగా తప్పైతే అసలు ఏ సరే సివిల్ సర్వెంట్ కూడా ఏ విధంగా చేయలేరు. కాబట్టి ఆయన ఆ పవర్ని, ఆ సీట్ ఆఫ్ పవర్ని మిస్యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, దాన్ని ఎవరు జస్టిఫై చేయరు. కానీ ఈరోజు ఆయన ఎంతవరకు అంటే భయపడతా ఉన్నాడు. నిన్న హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసుకున్నాడు. అంచేత అలాగే వ్యక్తుల్ని ఆ విధంగా భయపెట్టి వ్యవస్థలు నిర్వీర్యం చేయటం అనేది కరెక్ట్ కాదని నేను అంటాను సార్. అంటే ఇక్కడ మంచి పాయింట్ అండి మీరు అన్నది. కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులని వాళ్ళని అరెస్టులు చేశారు. అప్పుడు కరెక్ట్, అది అధికారి చేసినటువంటి తప్పే లేదా వాళ్ళతో మమేకం అయితే ఆ తప్పు వాళ్ళదే అన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభుత్వం చేస్తుంటే అధికారిని వేధించడం తప్పు అంటున్నారు. అప్పుడు అధికారే, ఇప్పుడు అధికారే బలయుతున్నటువంటి వాళ్ళైతే కనుక తప్పు అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షాలలో ఉందా లేకపోతే కనుక అధికారిలో ఉందా? దీని మీద అప్పుడు తీసుకుంటే కరెక్టు, ఇప్పుడు తీసుకుంటే రాంగా?
సార్ ఇక్కడ చిన్న సబ్మిషను, ఆవేళ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద పెట్టి అందులో ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేశారు. అది కూడా ఏంటి, ఆఫ్టర్ థరో ఎంక్వైరీ, ఆఫ్టర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్, అవన్నీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత థరో ఎంక్వైరీ తర్వాత, ఎంక్వైరీ తర్వాత కేసులు పెట్టారు. కానీ ఇక్కడేముందండి, రాగానే కేసులు పెడతా ఉన్నారు. మీరు చూడండి ఆ వేరియేషన్. ఖచ్చితంగా సార్ ఏబి వెంకటేశ్వర రావు ఆయన ఆఫీస్ని మిస్యూటిలైజ్ చేస్తే వీ విల్ నెవర్ సపోర్ట్. టీడీపీ డెఫినెట్ గా లెట్ హిమ్ బుక్ హిమ్ అకార్డింగ్ టు ద లా. కానీ అప్పుడు ఐఏఎస్ ఆఫీసుల మీద పెట్టిన కేసులన్నీ కూడా థరో ఎంక్వైరీ తర్వాత వాళ్ళ హ్యాండ్ కూడా ఆ మిస్అప్రోప్రియేషన్ లో ఉందని అయిన తర్వాత పెట్టారు. అక్కడ ఏదో ఒక తెలుగుదేశం పార్టీ ఎవరో ఐఏఎస్ వాళ్ళ మీద ఐపీఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టలేదండి అప్పుడు, అప్పుడు గవర్నమెంట్ కూడా. అది అది ఒకటి మీరు తమను గమనించండి. రైట్, మంచి పాయింట్. సేమ్ టైం ఇక్కడ మీరుగా కేసునే నానిగారు చెప్పుకొచ్చారు. ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ మీరు కూడా వినుంటారు, వెంకటేశ్వరరావు గారి మీద యాక్షన్ ఏంటి, అదేంది సన్మానం చేయాలి కదా ఆయనకి, అసలు తెలుగుదేశం పతనానికి ఆయనే కారణం అని. అంటే మీ అందరికంటే కూడా ఆయనే పార్టీని నడిపారన్నటువంటి ఆక్రోశం మీ పార్టీ నాయకుల్లో కూడా ఉంది, అది నిజమా కాదా? నిజమేనండి, నేను కూడా చెప్తానండి, నేను ఒక ఎమ్మెల్సీగా కూడా నేను కూడా ఐ విల్ అగ్రీ ఫర్ దట్. రైట్, అంటే మీకంటే కూడా ఆయనే పార్టీ యాక్టివిటీలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు ఏబీ గారు? లేదు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనేటప్పుడు ఆయన కరెక్ట్ గా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఆ ప్రభుత్వం కానీ ముందుకెళ్తుంది. ఇవాళ వీ హ్యావ్, మాకు ఇవాళ ఫేట్ వచ్చిందంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది కూడా క్లియర్ ఇది కదండి. నేను ఒక పర్సనల్ గా మాట్లాడను కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ బాజీ గారు వల్ల ఇవాళ. రైట్, నమస్కారం సాయి గారు. బాజీ గారు అదే విధంగా జగదీష్, అదే విధంగా ప్యానలిస్ట్ అందరు కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. మీరు చెప్పింది చెప్పండి చెప్పండి బాజీ గారు. వందకి వంద శాతం కరెక్ట్. ఇక్కడ ఏంటంటే సమస్య, మీరు ఉత్పన్నం ఎందుకు అవుతుంది అనేది దాన్ని కూడా మనం చూడాలి. అధికారంలో మేము ఉన్నత స్థానంలో ఉండాలి అనేటువంటి ఒక సామాన్యుడు స్థాయి ఆలోచన ధోరణి ఒక కారణం అయితే, ప్రభుత్వం ఉన్నతమైన వ్యక్తిత్వాలన్నీ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి 5 ఏళ్ల పాటు మాకు మంచి కాపలాదారుడుగా ఉండాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఒత్తిడికి తల వంచి లక్ష్మీ గారు లాంటి ఒక నిజాయితీపరమైనటువంటి ఆఫీసర్ ఏ విధంగా అయితే బలైపోయారో, అదే విధంగా ఈ రోజున మీరు చెప్పారు ఇందాక ఉదాహరణ కేసీఆర్ నానిగారు. కేసీఆర్ నానిగారు తెలుగుదేశంలో ఎంపీగా ఉండగా ఆయన పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేసినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్యుడు ప్రతిపక్ష నాయక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కంప్లైంట్ చేస్తే అప్పటి కమిషనర్ ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారు దగ్గరుండి ఆ స్థలాన్ని ఇప్పించి జనాల్లో తప్పు ప్రచారం రాకూడదు, ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులతో ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ అధినేతకి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అధినేత సిగ్నల్ తీసుకొని చేసినటువంటి పని. ఇవాళ తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఏబి వెంకటేశ్వర గారు తన భుజస్కంధాల మీద మోశారనేది వాస్తవమైనటువంటి విషయం. గ్రామీణ స్థాయిలో ఉంచి వచ్చినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉన్నతంగా ఎదిగినటువంటి తీరుతెన్నులు ఏవైతే ఉన్నాయో తన చరిత్రని ఒక ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టిన తర్వాత ఇటువంటి ఫలితాలు వస్తాయంటానికి ఆనాటి శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి ఈనాటి ఏబి వెంకటేశ్వర గారి దాకా కూడా వాస్తవమైనటువంటి విషయం సాయి గారు. ఇప్పుడు వాళ్ళు సమాజానికి ఒక సర్వీస్ చేస్తారని ఓత్ చేస్తారు, వాళ్ళు మనం చెప్పినట్టుగానే అనుకున్నట్టుగానే ఓత్ కాస్త పక్కన పెట్టి ప్రభుత్వానికి సర్వీస్ చేసేటువంటి విధానం, తన యొక్క చేతిలో ఉన్నటువంటి పెన్ పవర్ ని తీసుకెళ్లి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాయిస్ పవర్ కి తాకట్టు పెట్టేసినప్పుడు ఆ ప్రభుత్వానికి అతను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోతాడు. మీరు చెప్పినట్టుగానే ప్రవీణ్ ప్రకాష్ గారు నెంబర్ వన్ ఆఫీసర్, ఆయన విజయవాడ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి ఆఫీసర్, ఆయన మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినప్పుడు. అటువంటి వ్యక్తిని సెంట్రల్ సర్వీస్ తీసుకున్న తర్వాత ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒత్తిడి మేరకే, ప్రభుత్వం ఆలోచన మేరకే ఇవాళ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ జడ్జి గారు ఈ కేసు వాదించుకుంటున్నటువంటి విధానాన్ని పోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. వ్యవస్థల మధ్య యుద్ధానికి ప్రభుత్వం నీళ్లు పోస్తే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులు రిటైర్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఫలితాలు అనుభవించేలాగా వచ్చేటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసెస్ యొక్క యాక్టివిటీస్ పూర్తిగా నీరు గారిపోతున్నటువంటి స్థితి ఇవాళ మనకి ఆంధ్రదేశంలోనే క్లియర్ గా కనపడుతుంది. ఇదే స్థితి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో వ్యక్తులు ప్రయత్నం చేయరు. వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి అనుకోండి, జరిగితే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటారు.
మరీ బరి తెగించి పూర్తిగా నా భుజాల మీద నేను ఈ పార్టీని నేను మోస్తున్నాను, పూర్తిగా నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పూర్తిగా మంత్రి గారి మనిషిగా నేను మారిపోయి ఆ యొక్క సంబంధించిన రెండు విషయాల్లో పూర్తి బాధ్యత తీసుకొని అవతల ఉన్నటువంటి వ్యవస్థల మీద, అవతల ఉన్నటువంటి ప్రజల మీద, అవతల ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగుల మీద తమ జులుంని ప్రదర్శిస్తే అయిపోయిన తర్వాత దాని తాలూకా యొక్క మరకలు ఖచ్చితంగా వాళ్ళ సొక్కాలిగా అంటుకుంటాయి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అంటుకుంటాయనేది ఇవాళ ఏ వెంకటేశ్వర గారి కేసులో జరుగుతుంది. ఎందుకు ఆయన వితౌట్ పర్మిషన్ కేంద్రానికి సంబంధం లేకుండా ఈ యొక్క ట్యాపింగ్ మిషనరీకి సంబంధించి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద ఇవాళ దర్యాప్తులో క్యాట్ ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇట్స్ టూ బ్యాడ్ టు హిజ్ ఇండివిజువాలిటీ, ఇట్స్ టూ బ్యాడ్ టు హిజ్ పర్సనాలిటీ. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా తన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన కోల్పోయినటువంటి వైనం బాధాకరం. ఇవాళ ఆయనంతా ఆయన ఇందాక చెప్తున్నారు మనవాళ్ళు ఇప్పుడు గుర్తొచ్చిందా అని, వాస్తవంగా కూడా అంతే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ యొక్క సంఘం వాళ్ళు నిర్దేశించినటువంటి అంశం ఏదైతుందో ప్రతిసారి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ విషయంలో పలానా ఆఫీసర్ బెటర్, అతను మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అటువంటి ఆఫీసర్స్ తర్వాత కాలంలో తలవగ్గినటువంటి పరిస్థితులు ఉన్నాయి, తలవగ్గకుండా చారిత్రాత్మకంగా మిగిలిపోయినటువంటి ఆఫీసర్స్ కూడా మనం అనేక మందిని చూసాం. చరిత్రలో నిలిచిపోయే ఆఫీసర్ గా మిగలాలని ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వానికి తాకట్టు పెట్టేటువంటి వ్యక్తిత్వంతో పనిచేస్తే తరిమిలా వచ్చేటువంటి ఫలితాలు కూడా ఈ విధంగా ఉంటాయని ఇది ఒక ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సాయి గారు. రైట్, శంకర్ గారు ఏమంటారు? మీరు వేధిస్తున్నారా లేకపోతే నిజాలు తేలుస్తున్నారా? ఒకటి సాయి గారు నమస్తే, మీకు రెండు పెద్దలకి అందరికి కూడాను. ఏదైతే మీరు చర్చ తీసుకున్నారో చర్చలో అధికారుల మీద ప్రభుత్వాల యొక్క వేధింపులా లేక అనేటువంటి దాన్ని క్లియర్గా మనం ఒకసారి అర్థం చేసుకోండి. 2014 కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లో ఐపీఎస్లో ఫస్ట్ మొదటి మీటింగ్లో మా వాళ్ళు కార్యకర్తలయ్యా, మా వాళ్ళకు చేయండి, వాళ్ళు చొక్కాలు దిచ్చుకొని చేశారు అనేటువంటిది ఒక సందేశం ఏదైతే పంపించారో ఆ రోజు నుంచి ఐఏఎస్లకు అధికారులకు ఐపీఎస్లకు ఏ విధంగా గత ప్రభుత్వము జారీ చేసింది అనేటువంటిది ఒకటి ఆన్ పబ్లిక్ మొత్తం అన్ని ఛానళ్ళు లైవ్ ఇచ్చినప్పటి ఒక సంఘటన. తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో జగన్ సర్కారు ఏ రోజు కూడా అధికారుల మీద ఒత్తిడి కానీ ఏ రోజు కూడా అధికారుల మీద ఇలా చేయాలని శాసించడం కానీ ఏ రోజు జరగలేదు. ఒకటి అధికారులకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో కూడాను వాళ్ళ యొక్క విధులు మీరు బై రూల్ బుక్ ప్రకారం చేయండి అనేటువంటి ఒక ఆదేశాలు ఇచ్చేసి సాక్షాత్తు మా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నేనైనా కూడా పర్వాలేదు, యు గో అహెడ్ విత్ యువర్ రూల్ బుక్ అనేటువంటిది క్లియర్గా సందేశం పంపించడం ఈ ముఖ్యమంత్రి గారు జరిగింది. మన మీరు ఈ రెండు విషయాలు మాట్లాడుకుంటా ఉన్నారు, ఏది ప్రవీణ్ కుమార్ గారి గురించి ఐఏఎస్, అదేవిధంగా ఐపీఎస్ మన వెంకటేశ్వరరావు గారి గురించి. ఒకసారి వీళ్ళిద్దరి నేపథ్యం ఒకసారి చూసుకున్నట్లయితే మన బాజీ గారు చెప్పినట్లు స్టార్టింగ్లోనే శ్రీలక్ష్మి గారు నిజాయితీ గల ఆఫీసరు, రాజశేఖర్ రెడ్డి గారికి తలకి ఏ విధంగా అయిందో చూసాము అంటున్నారు. అయ్యా బాజీ గారు మీరు చెప్పిన దాంట్లో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి. శ్రీలక్ష్మి గారు ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదో ఆ ఒత్తిళ్లకు లొంగి ఏదన్నా చేసింటే ఈరోజు ఆమె మళ్ళీ ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి రాదు. ఏ కేటగిరీ ఐఏఎస్ అని వాళ్ళు ఒప్పుకోరు, జడ్జిలకు వెళ్ళి కేటగిరీ కూడా వెళ్ళేసి తీసుకుని వచ్చారు. ఆమె పాత్ర ఉంది, ఆమె బై బుక్కే వెళ్ళాను అనేటువంటిది క్లియర్గా ఉంది, ఆమె కోర్టులను ఫేస్ చేస్తూ ఉంది, ఏ తప్పు చేయలేదు, నేను రూల్ బుక్ ప్రకారమే వెళ్ళాను, మనస్ఫూర్తిగా ప్రమాణపూర్వకంగా ఏదైతే చేశామో ఏదైతే రాజ్యాంగం కల్పించిందో సర్వీస్ రూల్ బుక్ కు వ్యతిరేకంగా వెళ్ళలేదని వాళ్ళు క్లియర్గా ఉన్నారు, దానివల్ల ఈరోజు ఉన్నారు. సో ఆమెను వచ్చేసి లాక్కొని వచ్చేసి శ్రీలక్ష్మి గారు ఏదో చేశారంటే ముద్ర వేయడం అనేది భావ్యం కాదు. ఈ అధికారి నిజాయితీ అధికారి అన్నారు, నిజాయితీ అధికారి గారిని ఆమె ఉంది. ఈ రోజు కూడా ఏదైతే అక్రమంగా ఏదైతే ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వేధించడానికి ఏ విధంగా ఆ రోజు కాంగ్రెస్ సర్కారు అదేవిధంగా తెలుగుదేశం సర్కారు ఏ విధంగా ఏర్పాటు చేసేసి ఇద్దరు కలియక చేశారో ఆ కేసులు ఏదైతే ఉందో అవి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి, కేసులు ట్రైల్లో ఉన్నాయి, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం మనము భావ్యం కాదేమో. సో ఈ రోజు వెంకటేశ్వరరావు గారి గురించి మనం మాట్లాడుతున్నాము ఇప్పుడు కాదండి, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు 2017 నుంచి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్వయానగా ఆయన ఫోన్లు చేసేసి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఫోన్లు చేసేసి మా పార్టీలోకి రండి, మా పార్టీలోకి అంటే తెలుగుదేశం పార్టీలకి ఆయన ఓన్ చేసుకొని రండి అనేటువంటిది రాయబారం నడిపిన చరిత్ర అది. 2017 ఆంధ్ర మీడియా పరంగానే శ్రీ విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎంపీగా ఉన్నటువంటి మా విజయసాయిరెడ్డి గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేసి అయ్యా వెంకటేశ్వరరావు గారు మా వాళ్ళకి ఈ రోజు పలానా రోజు ఫోన్ చేశారు, ఈ నెంబర్ నుంచి మీరు మీకు భావ్యం కాదు, గణపతి నేను ఇంట్లో నుంచి కూర్చొని ఏ విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు, మీరు రాజకీయ పార్టీ కాదు, మీరు అవసరమైతే పచ్చ సొక్క వేసుకొని రిజైన్ చేసి అధికారిగా రిజైన్ చేసేసి రాజకీయాల్లోకి రాడ్ ఆహ్వానిస్తామని 2017 2018 కూడాను వెంకటేశ్వరరావు గారికి సలహాలు లేదా ఛాలెంజ్లు వేయడం జరిగింది. సో ఈ రోజు ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం మీద అనేది కాదు, అదేవిధంగా ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి ఒక పరికరం ద్వారా
ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఆ పరికరం ఇజ్రాయెల్ నుంచి, ఆ పరికరం వాళ్ళ కుమారుడి కంపెనీ నుంచి కూడా అక్కడ తీసుకొని వచ్చేసి దాంట్లో నుంచి ఆ పరికరం నుంచి కూడా ప్రతిపక్ష నేతల యొక్క ఏమంటారు దాని కదలికలన్నీ కూడాను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించేసి ఏం జరుగుతుంది, ఎవరికి ఫోన్ చేస్తున్నారు అనేటువంటి దాదాపు 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేటువంటి ఇక్కడ మాకు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ కేంద్రానికి అప్పీల్ చేస్తే ఢిల్లీ కోర్టు కూడాను దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ఎక్విప్మెంట్ తెచ్చారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది నోటీసులు ఇచ్చడం జరిగింది అప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయస్థానం వారు దీనికి సంబంధించినటువంటిది. మనం చెప్పేది ఏంటంటే ఈ రోజు వెంకటేశ్వరరావు గారి మీద ఏదో మాకు సరిపోలేదు అనేటువంటి మే కేసులు పెట్టడం కాదు, ఇది గతంలో నుంచి వస్తున్నటువంటిది. ఇంకో విధంగా మిషన్ బిల్డ్ ఏపీ ప్రకారము ప్రవీణ్ ఐఏఎస్ ప్రవీణ్ గారు అనేటువంటిది నాకు తెలిసి బాజీ గారు కరెక్ట్ చేసుకోవాలనుకుంటాను, ప్రవీణ్ ప్రకాష్ గారు కాదు ఇంకొక ఐఏఎస్ గారు ప్రవీణ్ కుమార్ గారు. సో దీనికి సంబంధించినటువంటి కేసు ప్రవీణ్ ప్రకాష్ గారి మీద ఏ రోజు కూడా కోర్టులు కూడా ఏమీ అనలేదు. నిన్న జరిగినటువంటి ఉదంతంలో వచ్చేసి ఆ యొక్క ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ అనే అధికారిని మిషన్ బిల్ట్ అధికారికి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మిషన్ బిల్ట్ ఇది వచ్చేసి ఒక్కసారి మనం గమనించాలండి, మిషన్ బిల్ట్ ప్రకారము ప్రభుత్వ భూములు ఏదైనా కూడాను అన్యాక్రాంతకు గురైనప్పుడు లేకపోతే కొన్ని అవసరాల దృష్ట్యా ఆ భూములు అమ్ముకోవడం అనేది ఇక్కడ ఈ రోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది కాదు, గత తెలుగుదేశం ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో అయితేనే అదే విధంగా ఉమ్మడి కంబైన్డ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కానీ భూములు అన్ని ప్రభుత్వాలు చంద్రబాబు గారి సర్కారు, రాజశేఖర రెడ్డి గారి సర్కారు, కిరణ్ సర్కారు, ఇప్పుడు కేసీఆర్ సర్కారు భూములు ఏదైతే ఉంటాయో ఆ అవసరాలు లేవో లేకపోతే అన్యాక్రాంతమవుతాయో లేదా ఇంకో దానికి ఉపయోగించే డబ్బులు అనేటువంటిది కొన్ని కార్యక్రమాల ద్వారా భూములు అమ్మకం అనేటువంటి జరుగుతుంది. ఆ అధికారులు అఫిడవిట్ లో కూడా అదే సమర్పించారు. అధికారికి జస్టిస్ రాకేష్ కుమార్ గారు రిటైర్ అయిపోతే ఒక వారం ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దానికి సుప్రీంకోర్టుకు మేము వెళ్ళడతాము అనేటువంటిది మేము కూడా క్లియర్ గా మా అదే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు సుధాకర్ గారు చెప్పినటువంటిది ఇవన్నీ కూడా ఉదంతాలు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఒకటే ఒకటి చెప్తున్నాము, ప్రభుత్వాలు అనేటువంటిది అధికారులకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేసి రూల్ బుక్ ప్రకారము జరగాలి, అలా జరిగితేనే సమర్థవంతమైనటువంటి పరిపాలన మనం ఇవ్వగలము. ఏ అధికారి చేత లొంగబెట్టి, ఏ అధికారి చేత బలవంతంగా సంతకాలు పెట్టించినా, ఏ అధికారి చేత బలవంతంగా పరిపాలన చేసినా ఆ పరిపాలన కూడా బలవంతంగానే ఉంటుంది. ఏదో పరిపాలనలో ఒక అధికారి ఎట్లంటే నిజాయితీ గల అధికారులను ప్రోత్సహించేసి వాళ్ళకి సమర్థవంతమైనటువంటి విధులను అంటగట్టుతూ వాళ్ళకి చేసేసి ఆ విధులను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, 10 కాలాల పాటు మన్నడు సాగిస్తుంది. ఆ సూత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ ఒక మాట కన్ఫర్మ్ చేయండి, ఏబి వెంకటేశ్వరరావు గారు తనని కావాలని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు, జైలుకి పంపించి మళ్లీ సస్పెన్షన్ కొనసాగించేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ కావాలంటే నిజాలన్నీ నేనంతా రూల్ ప్రకారమే ఫాలో అయ్యాను, ఐపీఎస్ల సంఘం మీటింగ్ పెడితే కనుక అది ప్రూవ్ చేస్తానని కూడా చెప్తూ ఉన్నారు. మీరేమంటారు అంటే అంత ఆవేదన భరితమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించిందా, కావాలని ఆయన వేధిస్తున్నది అన్నది ఒప్పుకుంటారు? అక్కడే జగదీష్ రావు గారు ఇందాక అన్నారు అది ప్రభుత్వం మీద కోపం ఉంటే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద కోపం ఉంటే ప్రభుత్వం మీదకి వెళ్ళాలి, అంతేగాని ఇప్పుడు ఇదివరకు కూడా ప్రభుత్వం చేసిన దాని మీద ఎంక్వైరీ చేశాక అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఇక్కడేం ప్రభుత్వం కావాలని ముందే చేస్తోంది అన్నటువంటి పాయింట్. సాయి గారు మీకు అందరికీ తెలిసింటది ఈ వ్యవహారం ఎట్లా వచ్చిందంటే ఆ పరికరాలు కొనిచ్చేసి అధికారులను ఈ వాడుకోవడం అనేటువంటిది ఒకటైతే ఆ పరికరాలు ఎవరి ద్వారా కొన్నారండి, తన కుమారుడి ద్వారా, తన కుమారుడి కంపెనీ ద్వారా. అప్పుడు అధికారి ఎవరండి దానికి, ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ అధికారి అధ్యక్షులు ఎవరండి దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్ గా ఏబి వెంకటేశ్వరరావు గారు, ఎవరు కొనాలి ఏంటి టెండర్ ప్రక్రియ అంతా కొనసాగించింది ఏబి వెంకటేశ్వరరావు గారు. మన యొక్క సూత్రాల ప్రకారం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం కావచ్చు లేకపోతే సిబిసి గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, తనకు తన సంబంధించిన వాళ్లకు కాకుండా వేరే కంపెనీలు మాత్రమే పార్టిసిపేట్ చేసే విధంగా టెండర్ నిబంధనలు ఉండాలి. అలా కాదనేసి టెండర్ నిబంధనలలో తన కుమారుడికి వచ్చేట్టుగా కట్టుకుని తన సాక్షాత్తు సొంత కుమారుడికి ఆ పరికరాలు కొనేటువంటిది, ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం అనేటువంటిది ఇది అబ్జెక్షనబుల్ కాదా? అదేవిధంగా నిజంగా అలాంటిది అయితే కోర్టులో చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఐపీఎస్ సంఘాల అధికారుల సంఘాలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో, ఐపీఎస్ సంఘాల అధికారులకు పవర్స్ ఏమి లేవే, కోర్టులకు ఉంటుంది, క్యాట్కు ఉంటుంది, ఆ కోర్టుల న్యాయస్థానం వారు నేను న్యాయస్థానంలో ఆయన వెళ్ళారు, ఇంకా ఒక సెక్షన్ కానీ ఆయన కేసు నమోదు కానీ ఇంకా చేయలేదు, ఏది అరెస్ట్ చేయడానికి కానీ ఉంటుంది, కానీ నన్ను ముందే అరెస్ట్ చేస్తారేమో, ప్రీవియల్ ముందే బెయిల్ ఇవ్వండి అనేటువంటిది వెళ్ళారు అక్కడికి. ప్రాసిక్యూటర్ వారు అడిగారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అడిగారు, అయ్యా ఇప్పుడు ఆయన మీద ఏ కేసులు నమోదు చేయలేదు కదా, ఈ రోజు కేసులు లేదు కదా, పలానా సెక్షన్ కింద పలానా కేసు చేశారు, ఈ కేసులో నన్ను అరెస్ట్ చేస్తున్నారు చేయబోతున్నారు అనేటువంటిది ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది.
అనేటువంటిది ఏ లేక ఏ కేసు లేకుండా, ఎందుకంటే తనకు ముందే తెలుసు తన చేసినటువంటి తప్పు, తన కుమారుడికి అక్రమంగా ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అయితేనేమి, తన యొక్క ఏ విధంగా ఎరపతినేని గారి ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసి బెదిరించింది కానీ, ఏ విధంగా ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏదైతే చేశారో అదంతా కూడా ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అన్ని కూడా అక్కడ ఉంటాయి కదా, స్టోర్ అయి ఉంటాయి కదా, ఏ రోజు విచారణ జరిగినా కూడా ఎందుకు చేశారో ఎందుకు బెదిరించారో అనేటువంటిది ఉంటుంది. ఈ రోజు అవన్నీ కప్పిపించుకోవడానికి మీడియా ముందుకు వచ్చేసి అయ్యా నేను ఇలా ఏమి చేయలేదు నరేష్ చేస్తున్నారనేటువంటి చెప్పడం భావ్యం కాదు కదా, కోర్టుల వారు ఉంది, కోర్టుల వారే కదా, ఒకవేళ ఐపీఎస్ సంఘం అధికారులు చేశారనుకోండి సాయి గారు, ఐపీఎస్ సంఘం వారు లేదు మా చేయలేదు ఇట్లా మా వెంకటేశ్వరరావు గారు చేయలేదు అన్నారనుకోండి కేసు విగిపోతుందా, కేసు కొట్టేస్తారా, కాదు కదా. వాళ్ళకు ఉండేటి ఐపీఎస్ సంఘం ఏంటంటే వాళ్ళ సంక్షేమంకి సంబంధించినటువంటిది, ఏదైనా మనకి ఏదైనా కావాలి అన్నా కూడా ప్రభుత్వం దగ్గర ఏదైనా డిమాండ్లు కావాలన్నా లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళకి ఇలా కావాలి రూల్స్ ఇలా కావాలి బాగుంటుందని చేసుకోవడానికి సంక్షేమ సంఘమే తప్ప అది న్యాయ నిర్ణేత సంఘం కాదే. అక్కడికి వెళ్ళడము ఏంటంటే ఒక సానుభూతి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ విధంగా చంద్రబాబు డైరెక్షన్ లో ఇంకా ఏంటంటే అయ్యా సానుభూతి చూడండి ఐఏపీఎస్ అధికారులు వేధిస్తుంది ఈ జగన్ సర్కార్ అని చెప్పడానికి కేవలం ఒక వాడుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా వెంకటేశ్వరరావు గారు తెలుసుకుని చంద్రబాబు ఉచ్చులోంచి బయటకు వస్తే తను చేసినటువంటి తప్పులు తెలుసుకుంటే ఏదైనా శిక్షణ తగ్గుతుందేమో, ఆ న్యాయస్థానం వేస్తారేమో నాకు తెలియదు, కానీ ఒక ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది మా సలహా. సాయి గారు జగదీశ్వర గారు ఏమంటారు, అక్కడ ఆయన చేసిన తప్పు కాదు ఆయనే తప్పు చేశారు దాంట్లో కూడా పాయింట్స్ అన్ని కూడా క్లియర్ గా చెప్తున్నది సార్. ఇప్పుడు మా వైసీపీ అధికార ప్రతినిధి గారు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ అందరికీ కూడా కార్యకర్తలు అందరూ చొక్కాలు చింపుకొని పనిచేశారు వాళ్ళని చూడండి అని. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ ఎంత హ్యాపీగా పనిచేసేవాళ్ళు. ఈవేళ స్వయానా డీజీపీ చీఫ్ సెక్రటరీ ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళి చేవట్లు తిన్నారో, ఏ విధంగా ఇవాళ అధికారులని ఈ ప్రభుత్వం వాడుకుంటా ఉందనేది ఇప్పటికే చాలా ఇష్యూస్ లో ప్రూవ్ అయింది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇవాళ వెంకటేశ్వరరావు గారికి వచ్చేటప్పటికి ఆయన మన వైసీపీ అధికార ప్రతినిధి గారే చెప్తా ఉన్నారు మొత్తం జ్యుడిషియరీ గురించి వాళ్ళ అసోసియేషన్ గురించి ఏ విధంగా అన్ని ఉంటాయని. ఒకటే మేము అంటున్నాం, మీరు నిజంగా జరిగితే వెంకటేశ్వరరావు గారు ఒక్కరి సంతకం పెడితే ఇవన్నీ జరగలేదు కదా, వై డోంట్ యు మేక్ ఎన్ మీకు ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఈ జస్ట్ అపాయింట్ అండ్ ఎంక్వైరీ కమిటీని పెట్టండి, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందులో డెఫినెట్ గా వెంకటేశ్వరరావు ఒక్కరే సంతకం పెడితే డైరెక్ట్ గా వచ్చి దేర్ విల్ బి సో మెనీ స్టెప్స్, ఆ స్టెప్స్ లో ఎవరెవరు ఉన్నారో అందరినీ కలిపి పెట్టేటప్పుడు వెంకటేశ్వరరావు కూడా ఈ రియల్ ఈయన కూడా తప్పు చేసి ఉంటే ఆయన్ని ఇన్వాల్వ్ చేయండి. దర్ ఇస్ ఎ సిస్టమ్, దర్ ఇస్ ఎ ప్రొసీజర్, జ్యుడిషియరీ గురించి కూడా ఆయనే చెప్తా ఉన్నారు జ్యుడిషియరీ ఏ విధంగా ఉంటుంది అదని. ఇవాళ ఎంత ఎమర్జెన్సీ మ్యాటర్ కాబట్టి ఈ రోజు పోస్ట్ చేశారు ఆయన జ్యుడిషియరీ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. రామరాజ్యం నడుస్తూ ఉన్నట్టు జగదీశ్వర గారు ఒక్క మాట, ఇక్కడ డౌట్ ఏంటంటే మీ వాళ్ళని మీరు ఇరికిస్తున్నారేమో, ఇప్పుడు ఎట్లాగూ ఎంక్వైరీ వేస్తేనే కదా ఇప్పుడు ఆయన వరకు సేవ్ చేసుకుంటుంది, ఆ సంతకం పెట్టిన వాళ్ళు రేపు పొద్దున ఇరుక్కోకుండా ఉంటారా, పాపం వాళ్ళని మర్చిపోతే మీరే తీసుకొచ్చి మా వాళ్ళని వదిలేశారని చెప్పి అప్పచెప్తున్నట్టున్నారు మీరు. ఏదే ప్రాబ్లం లేదు సార్, మేము వీఆర్ రెడీ ఫర్ ఒక్కరిని, నేను అంటాను ఒక్కరిని విచ్ఛాంటింగ్ చేయకండి. మీరు నిజంగా ఇఫ్ యు ఫీల్ మీకు నిజంగా మీరు ఫీల్ అయితే అక్కడ తప్పు జరిగింది అనుకుంటే తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించండి అంతేగాని ఒక్కరిని విచ్ఛాంటింగ్ చేసి చెప్పండి సార్. జగదీశ్వర గారు ఒక్క మాట చెప్పండి, మీరు చెప్పండి జగదీశ్వర గారు ఒక్క మాట చెప్పండి, రూల్ ప్రకారం ఏదైనా ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటి ఎక్విప్మెంట్ నక్సలైట్లకు వాడతారు తీవ్రవాదులకు వాడతారు అట్లాంటి కార్యకలాపాలకి వాడేందుకు కేంద్రం అనుమతితో ఎక్విప్మెంట్ ఉంటుంది, అలా కాకుండా ఒక ఎక్విప్మెంట్ని అది కూడా ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ అని పేరు వాడకుండా టెక్నికల్ ఎక్విప్మెంట్ అనేటువంటి పేరుతో ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చారు, అది ప్రభుత్వంలో సంతకం పెట్టకుండా అవ్వదు, మంత్రి గారు సంతకం పెట్టకుండా, హోంమంత్రి సంతకం పెట్టకుండా, ఆర్థిక మంత్రి సంతకం పెట్టకుండా అవ్వదు. అలా పెట్టారు అంటే అందరూ కలిసి చేసినట్టే, ఇప్పుడు బలవుతున్నది అధికారి, కానీ అలాంటి ఎక్విప్మెంట్ని అనుమతి లేకుండా తేవడం వాడటం అది కూడా మిగతా వాళ్ళ మీద కరెక్టా కాదా? అనుమతి లేకుండా తేవటాన్ని ఎవరు సమర్థించరు సార్, అలాగే వాడటాన్ని కూడా సమర్థించరు.
యాక్ట్ ప్రకారమే జరగాలి. నేను అందుకే అంటున్నాను ఆ విధంగా ఈరోజు గవర్నమెంట్ ఎప్రోచ్ అయ్యి, నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆ విధంగా ఎప్రోచ్ అయ్యి అన్నింటినీ తెచ్చి అందులో ఇన్ని పెడితే బాగుంటుంది. కానీ కేవలం ఈయన మీద గ్రడ్జి పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు అన్నవి చాలా దురదృష్టం, దురదృష్టకరం. ఇవాళ అసోసియేషన్ కూడా ఆయన చంద్రబాబు గారి కంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎందుకు కోపం వీళ్ళకి? ఒక చిన్న డౌట్ అండి, పబ్లిక్ కి తెలియాల్సిన డౌట్. యనమల రామకృష్ణుడు గారంటే వాళ్ళని రోజు విమర్శిస్తారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలంటే తప్పు లేదంటే గనక అప్పుడు ఉన్నటువంటి చినరాజప్ప గారు దానికి హోంమంత్రి కాబట్టి ఆయన సంతకం పెట్టారు కాబట్టి ఆయన మీద కోపం ఉండాలా? ఎందుకంటే ప్రత్యర్థి కాబట్టి. ఏబి వెంకటేశ్వరరావు వల్ల వీళ్ళకి ఒక ఓటు పోయేది లేదు, ఓటు వచ్చేది లేదు. అట్లాంటప్పుడు ఆయన మీద ఎందుకు కక్ష ఉంటుంది ప్రభుత్వానికి? అది మీరు చెప్పాలి కరెక్ట్గా. ఆయన మీద కక్ష అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా వాళ్ళ 23 ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రావడానికి ఈయనే కారణమని. ఎవరికి విల్లింగ్ లేకుండా ఎవరో ఒకరు చెప్తే వచ్చేయడం అంటూ జరగదు. అయితే ఏంటంటే వీటన్నిటికీ ఆయన కారణమని ఈజీగా ఈజీ ప్రే అనమాట, సింపుల్ ప్రే, ఈజీ ప్రే. ఇలాగైతే ఏంటంటే ఇప్పుడున్న అధికారులందరూ కూడా ఇంకా చెప్పినట్టు వింటారు, ఇంకేం ఇది లేకుండా ఉంటారని చెప్పి ఒక అలా ఆలోచన అయి ఉంటుంది. ఆ విధంగా ఆయన్ని ఇవాళ హెరాస్ చేయడానికి ఇదంతా జరుగుతూ ఉంది. నేను అనేది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనే ఆయన్ని లోపలేయడం వల్ల వాళ్ళకైతే ప్రయోజనం లేదు కదా అంటున్నా. రాజకీయంగా ఎదుర్కోవాలంటే మీతోనే ఎదుర్కోవాలి. కానీ ఏబి వెంకటేశ్వరరావుని మీ పార్టీ సమర్థించుకొస్తోంది, అటు వాళ్ళు రైట్ చేస్తున్నారు అంటే ఆయన అంత కీ పాత్ర పోషించినట్టే కదా అప్పుడు. మరి అదే కదా సార్, కీ పాత్ర పోషించకపోతే మరి ఆయన్ని వాళ్ళు ఎందుకు ఇంత ఇది చేస్తారు, విచ్చాంటింగ్ చేస్తారు, కష్టాదింపులు ఉంటాయి మరి. కాబట్టి అప్పుడు అప్పుడు ఆయన తప్పు చేసినట్టే కదా, తప్పు చేసినప్పుడు చర్యలో తప్పు ఉండదు కదా. తప్పు చేశారని మనం ఎలా చెప్తాం సార్? కోర్టు కోర్టు విల్ డిసైడ్, ఎవరిలో చెప్పలేము. అదే సార్, ప్రారంభ దశ కోర్టు కూడా అందులో తప్పేం లేదండి. సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ ఇక్కడ మానవతా దృక్పథంతో మన ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు కూడా తప్పేం లేదండి, స్టే ఇచ్చింది. అవునండి, సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయడంలో తప్పేం లేదు, గో అహెడ్ విత్ ద కేసు, దాని గురించి స్టే ఆపాల్సిన అవసరం లేదని ఇచ్చింది. కానీ అదే కదా ఫైన్, ఇంకా చెప్పింది అట్లాగే ట్రిబ్యునల్ కూడా చెప్పింది. ఇంకా నేను అనేది అదే, ఇప్పుడు పార్టీ పరంగా ఆయన్ని కాపాడుకురావడం అంటే మీకేదో మంచి చేసి పెట్టినట్టే కదా, ఆయన పార్టీకి పనిచేసినట్టే కదా అధికారిగా కాకుండా. పార్టీ పరంగా మేమేం కాపాడే ప్రయత్నాలు చేయలేదండి, ఎక్కడ చేసాం చెప్పండి. పని పార్టీ పరంగా ఫలానా దగ్గర ఇచ్చేసాను చెప్పండి. ఇప్పుడు సమర్థిస్తున్నారు కదా ఆయన అన్యాయంగా చేస్తున్నారు అనేటువంటిది పదే పదే మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఆయన వ్యవస్థల గురించి, వ్యవస్థలో సార్ మీరు అన్నారు వ్యవస్థలో ఒక వ్యక్తి మీద చెయ్యొద్దు అని చెప్తా ఉన్నాను. వ్యవస్థలో తప్పు జరిగితే వ్యవస్థలో ఎంత మంది ఉన్నారో, అదే సార్ వ్యవస్థలో వందలాది మంది అధికారులు ఉన్నారు. ఓన్లీ ఈ ఒక్క వ్యక్తి మీదనే యాక్షన్ జరిగిందంటే ఆ ఒక్క వ్యక్తి తప్పనినే కదా. అందరి మీద చర్య తీసుకుంటుంటే మీరు అన్నట్టుగా వ్యవస్థలో ఉన్నదాన్ని సరిచే వాళ్ళంతా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు అనుకోవాలి. ఈ ఒక్క వ్యక్తి అన్నప్పుడు ఈ ఒక్క వ్యక్తే తప్పు చేశాడనే వ్యవస్థ అనే పేరుతో వ్యక్తిని కాపాడాల్సిన అదే కదా. ఎవరిని ఎవరు కాపాడలేము సార్, ఇక్కడ చిన్న బ్యాలెన్స్ ఇందాక ఒకళ్ళని కాపాడదాం అనుకుంటే మనం పోతాం తప్పిస్తే ఎవరిని ఎవరము కాపాడలేము. ఆ లా ఎక్కడ తెలిస్తే అక్కడ తెలిసి ఉంది. ఖచ్చితంగా ఇవాళ భారతదేశంలో డెమోక్రసీ ఉందంటే న్యాయ వ్యవస్థ ఇంకా బాగా పనిచేస్తుంది. కాబట్టి నష్టపోతామే తప్పిస్తే నష్టపోయే ప్రయోజనం అయితే ఏమి ఉండదు. ఓపెన్ గా మాట్లాడుతా ఉన్నా అంచేత అయితే రైట్ ఎందుకు పర్సనల్ అడ్డు పెట్టుకున్నారు లేదా ఆయన సాధి ఆయన విధంగా క్రియేట్ చేసి అధికారుల మీద
మీరన్నట్టు ఒక గవర్నమెంట్ లో అధికారులు కొంచెం గట్టిగా పనిచేస్తారు, ఆ అధికారుల మీద ఎలాంటి చర్య, అధికారులు ఒక్కళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది నేను తప్పంటాను. కొంచెం గట్టిగా అలాగే ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ మీరు చెప్పాలి. శివశంకర్ గారు రైట్, వస్తున్నా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివశంకర్ గారు, ఇక్కడ వ్యవస్థ మొత్తాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం, అధికారుల్ని భయపెట్టడం కోసమే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద చర్య తీసుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే సాయి గారు, ఇందాక శంకర్ గారు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాట్లాడుతూ వ్యవస్థలు వాటి ప్రాముఖ్యత ఎలా చేయించాలి, ఐఏఎస్లు చాలా చక్కగా విశదీకరించారు. ఆయన ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ ఇస్తున్నారంటే, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు అదే లైన్లో పనిచేస్తున్నారు, మా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో అన్నది మాత్రం వాస్తవం కాదు. ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావు ఎపిసోడ్ కానీ, లేదు ప్రవీణ్ కుమార్ ఎపిసోడ్ కానీ, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ, ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఒక గుణపాఠం. మీరు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి ఏవైనా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పనులు కానీ చేసినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి ఇది మచ్చు తునక మంచి ఎగ్జాంపుల్ సాయి గారు. ఇప్పుడు సపోజ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తారు కొన్ని విషయాలు, చెప్పేటప్పుడు వీళ్ళ విధి ఏమిటి అని అంటే, అయ్యా మీరు చెప్పిన పని ఈ చట్ట ప్రకారము ఈ జీవో ప్రకారము చెయ్యలేము, దీనికి అడ్డంకులు ఉంటాయి, ఈ రకంగా చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్పే కల్చరు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పూర్తికి పోయింది సాయి గారు. చెప్తే ఆయన పోస్టింగ్ మళ్ళీ ఎక్కడికి మార్చేస్తారేటో. ఇప్పుడు కూడా మేము వింటున్నాం ఒకళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ ఇది కరెక్ట్, ఇది ఈ రకంగా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే, నేను చెప్తున్నాను కదన్నా చెయ్యండి అన్నా, ఇవన్నీ నిన్ను అడిగానా అని అన్నారు అన్న విషయం అది శంకర్ గారే తెలియజేయాలి. ఆ నోట ఈ నోట అది నా చెవిలో కూడా పడింది. అంటే నేనేమంటానంటే, దే ఆర్ నాట్ స్లేవ్స్ టు ది గవర్నమెంట్, దే ఆర్ ఇండివిజువల్ ఆఫీసర్స్. వాళ్ళ ఉద్యోగానికి ఎవరు ఏం చేయలేరండి. పోస్టింగుల కోసం ఏ రోజైతే మంచి పోస్టింగులు పవర్ సెంటర్కి దగ్గరగా ఉండాలి అన్న పోస్టింగులు నాకు రావాలి, నేనే ఉండాలి అన్నటువంటి కాంపిటీషన్ ఈ ఆఫీసర్స్లో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వీళ్ళలో వ్యక్తిత్వం కోల్పోయారండి. దానివల్ల ఈ పర్యవసనాలన్నీ ఈరోజు ప్రభుత్వంలో కూడా కొందరు ఆఫీసర్లు అలాగే ప్రవర్తిస్తున్నారు. రైట్, వాళ్ళు కూడా ఈ ముచ్చట ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీళ్ళు ఏమైనా తప్పులు చేసినట్లయితే దాని మీద చర్యలు కూడా ఉపక్రమిస్తారు. అది సాధారణ సైక్లిక్ ప్రాసెస్ అది. అటువంటి సంఘటనల్ని పునరావృతం కాకుండా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు ఈరోజు హీఈస్ క్రయింగ్ ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు? ఏదో సామాన్యుడి నానుడిలో ఒక సామెత ఉంటుంది, ఏ కర్రకి ఎగ్గు ఉంటే అదే గాలిపోద్దని. సో మీరు అధికారంలో ఉంటప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు? మీ పరిధిలో మీరు ఉన్నారా? మీరే ప్రభుత్వం, మీరే పార్టీ హెడ్లాగా బిహేవ్ చేస్తే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది పెద్దలు అలా చేస్తున్నారు. ఐ హావ్ గాట్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని సరిదిద్దాలి. వీళ్ళ పాత్ర సాయి గారు, లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి ఉన్న రిలేషన్ ఎలాగుంటుంది అంటే, ఏదైనా లెజిస్లేచర్ చట్టం చేసి అది అమలులో ఏ రకమైనటువంటి నిష్పక్షపాతంగా అమలు చేసి దాని తాలూకా రిజల్ట్స్ని ప్రభుత్వానికి క్యారీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. ఇది ఎలాగైనా అమలు చేయి, నేను చెప్పాను కదా అంటే ఆయన అమలు చేసేటట్టయితే మరి రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీ పౌరుడికి ఏముంది ఈ దేశంలో? రాజ్యాంగ ఉల్లంఘన వీలే చేస్తున్నట్టు లెక్క. ఇది సామాన్య పౌరుడికి రక్షణ ఇది? రైట్, ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ. నేనేమంటా అంటే, ఒక్కసారి శంకర్ గారు అవుట్ ఆఫ్ వైసీపీ మాట్లాడితే బాగుంటుంది. అలాగే ఎందుకు లక్ష్మి గారు
కరప్టెడ్ కాదు, లేకపోతే లక్ష్మి గారు నిజాయితీ పర్రు, లేకపోతే ఆవిడ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదని చెప్పడానికి ముందు ఆవిడ ఎందుకు జైల్లోకి వెళ్ళింది, ఎందుకు జైల్లో ఉందనే దానికి, దానివల్ల ప్రభావం, దానివల్ల ఫలితం అనిపించింది, ఆవిడ ఎందుకు అనిపించింది దానికి, దానికి కారణం రాజకీయాలా లేకపోతే ఒత్తిడి మీద జరిగినటువంటి సంతకాలా అనేది జనాలందరికీ తెలుసు. మనం ఇవాళ కాదనేటువంటి సత్యం. రెండోది, మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి నచ్చితే నీలం సాహ్ని గారు లాంటి వారిని సర్వీసు కొనసాగించవచ్చు, మనకి నచ్చకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వారి ఆయుష్ తగ్గించవచ్చు, ఆయన స్థానంలో కావాలనుకుంటే తమిళనాడుని కూడా తీసుకోవచ్చు. అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక్కడ ఎన్నికలు పెడితే చల్లవనొచ్చు, అదే తమిళనాడుని తీసుకొచ్చిన కనకరాజు గారు అప్పటికప్పుడు మేము ఎన్నికలు సిద్ధమంటే యాక్సెప్ట్ చేయవచ్చు, ఆయన పెడితే జరపచ్చు, ఈయన పెడితే ఒప్పుకోకపోవచ్చు. దీనికన్నా ముందు జాస్తి కృష్ణ కిషోర్ గారు, జాస్తి కృష్ణ కిషోర్ గారు గారి మీద కూడా ఈ విధానమైనటువంటి ఆయన కేసులు చేసినందుకు, ఆయన లెక్కలు చూపినందుకు, ఆయన మీద హెరాస్మెంట్ వెళ్ళినందుకు, ఆయన దండం పెట్టి లెటర్ పెట్టి ఆయన సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయినటువంటి వైనం, ఇవన్నీ వదిలిపెట్టలేదు. వ్యవస్థల మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని లేకపోతే ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల మీద నిర్ణయం తీసుకోగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజున న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మహేశ్వర్ గారి మీద కానివ్వండి, రాకేష్ కుమార్ గారి మీద కానివ్వండి, డైరెక్ట్ గా మంత్రులు పరుష పదజాలంతో దాడులు చేయటం, పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళు దాడులు చేయటం, దీన్ని ఏంటంటే ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అధికారులు లొంగ తీసుకునేటువంటి క్రమంలోకి వెళ్ళటం. సాయి గారు వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తానికి తెలుసు, ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఎక్కడో ఒక సంఘటన జరిగితే ఒక వర్గానికి అనుకూలంగా పోలీసుల్ని కొట్టిన తర్వాత, పోలీసుల్ని కొట్టలేదు, మా మీద మేము కేసే పెట్టలేదు, ఈ కేసు విత్డ్రా చేసుకుంటాం అని చెప్పని కోర్టుకి కాగితాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రభుత్వం ఆ ఉన్నతాధికారిని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ ముందున్నటువంటి ఓట్ల కోసం అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేయడంతో పాటుగా అతను తల ఒగ్గి ఉంచుకునేదల్లా, లేకపోతే సవాంగ్ లాంటి ఆఫీసరు ఇవాళ ప్రభుత్వానికి సెల్యూట్ కొట్టేటువంటి పరిస్థితి వస్తాం బట్టే ఇవాళ ఆయన డీజీపీగా ఉండగలిగాడు, లేకపోతే ఆయన స్థానంలో వేరే వాళ్ళు ఉంటారు. అది వాస్తవమైన విషయం ఆంధ్ర ప్రజల మొత్తానికి తెలుసు. ఈ ప్రభుత్వం ఈ పద్ధతి తెలుగుదేశం ప్రభుత్వం కూడా పాటించింది, ఈ ప్రభుత్వం ఇవాళ ఇదే పద్ధతి వైసీపీ ప్రభుత్వం కూడా పాటిస్తుంది. కాకపోతే ఏమన్నాడు, మనం అందరం బాధపడేది ఎక్కడంటే, ఏ ఉన్నతమైన చదువులు చదువుకొని, ఏ ఉన్నతమైన ప్రమాణాల మీద ప్రమాణం చేసి మేము ఈ ఏ రాజకీయ లోప వ్యక్తులకి స్వార్థానికి లోపడం అని చెప్పినటువంటి మాటలు వదిలేసి కేవలం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క సొంత ప్రారంభం కోసం, తమ యొక్క ఆస్తులు సంపాదించుకోవడం కోసం, తమ యొక్క ఆలోచనలు మొత్తానికి మేమే ఆ ప్రభుత్వం నడుపుతున్నటువంటి భావన ప్రజల్లో కలగడం కోసం కృషి చేసినటువంటి పాపానికి ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. దీనికి కొంచెం అనేక రంగమైనటువంటి రంగులు కూడా మేళవిస్తూ ఉన్నారు. కమ్యూనిటీ కావచ్చు, సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మారిపోయినటువంటి భావన కావచ్చు, ఇలాంటివన్నీ మేళవిస్తూ ఉన్నారు. కానీ ఈనాటి ప్రభుత్వం కూడా అదే వ్యక్తుల మీద, అదే ఉన్నత స్థాయి అధికారుల మీద కూడా తన యొక్క రాజకీయ పవరు ఏదైతే అధికార యొక్క ఉన్నటువంటి జుల్లుం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తా ఉంది. ఉపయోగించిన పాపానికి బెదిరించిన వాళ్ళు గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలు జరుగుతున్నాయి, కోర్టుల మీద జరుగుతున్నాయి, ఈ కింద కాదు పై కోర్టు అంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో తీసుకెళ్లి ప్రచార మాధ్యమాల ద్వారా వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఆఖరికి హైకోర్టు జడ్జిలు కూడా దండం పెట్టి కళ్ళప్ప నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నీతి నిజాయితీ పొరలైనటువంటి వ్యక్తులు కూడా చరిత్రలో మనం చూస్తా ఉంటే, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఆఫీసర్ మాటనపోతే వాళ్ళని నల్లమల అడవులకో లేకపోతే నక్సలైట్ ఉన్న ఏరియాకో పంపించి మేము అక్కడ చచ్చిపోయేటట్టు కారణం అవుతాం కాబట్టి మేము చెప్పింది వినాలని బెదిరించేవాళ్ళు. కానీ ఇవాళ ఏమవుతుందంటే, మీరు చెప్పిన మాట వినకపోతే, మా సంతకాలు పెట్టకపోతే మిమ్మల్ని తీసేస్తాం, మీ ప్లేస్ లో ఇంకోళ్ళు తీసుకొచ్చి చేస్తాం అనేటువంటి బెదిరింపు ధోరణి పోవటం వల్ల, వాళ్ళు ఒప్పుకొని సంతకాలు పెట్టడం వల్ల ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఆఖరు మళ్ళీ వాళ్ళు జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అవుతా ఉంది. ఈ రెండు పార్టీల విధానం, ఆయన స్టేల మీద ఆగేటువంటి జైలు విధానం, ఈయనేమో 16 నెలలు సరదాగా చూసి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేటువంటి విధానం, ఈ రెండు విధానాల్లో అధికారులకి మేము ఇక్కడ ఉండాలి అంటే చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు చేయాలి, లేకపోతే ఏదో సంబంధం లేనటువంటి శాఖ, లేకపోతే ఎటువంటి పనికిరాని శాఖలో పడేస్తారు. కాబట్టి ఏ శాఖలో ఉంటే ఆదాయం ఉంటుందో, ఏ శాఖలో ఉంటే పేరు వస్తుందో, ఏ శాఖలో అయితే సంతకాలు పెడితే వాళ్ళ యొక్క సొంత మనిషిగా మేము గుర్తింపు తెచ్చుకుంటామో దానికోసం తాపత్రయపడతా ఉన్నారు. ఆ తాపత్రయపడినందుకు ఇవాళ మూల్యాలు చెల్లించుకుంటున్నారు సాయి గారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడనటువంటి ఐపీఎస్ ఐఏఎస్ సంబంధించినటువంటి వ్యవస్థ. ఐఏఎస్ అంటే మనం గతంలో కాంగ్రెస్ వినేవాళ్ళం, ఐఆఎస్ అనేటువంటి మాట అనాలి కానీ మీకేం వ్యక్తిత్వం లేదనేటువంటి మాట వినేవాళ్ళం. ఇవాళ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండు పార్టీలు ఆ విధంగా అధికారులు వాడుకునేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఐఏఎస్లు ఐఆఎస్ అన్నప్పుడు, ఐపీఎస్లు జీ హుజూర్ అని సలాం కొట్టినప్పుడు తర్వాత వాళ్ళు జైలు వసూలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందనేది వాస్తవం గమనించాల్సిన అవసరం ఉందని నేను భారతీయ జనతా పార్టీని తెలియజేస్తా ఉన్నాను. రైట్ రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శంకర్ గారు ఏమంటారు? బానే బాజీ గారు పాపం ఆవేశంగా బానే రాజకీయ ప్రసంగం చేశారు, సంతోషము. అంటే శ్రీలక్ష్మి గారు అనేటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళింది కాబట్టి ఆమె
దోషి అనేటువంటిది ముద్రేశారు. సరే జైలుకి వెళ్ళారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సరదాగా వెళ్ళొచ్చారన్నారు. మరి అమిత్ షా గారు వెళ్ళారు కదయ్యా, కేంద్ర బీజేపీ అత్యంత ప్రధాన జగన్ గారికి పోలుస్తారంటే లక్షల కోట్లు అమిత్ చేసిన జగన్ గారు మర్డర్ కేసులో ఆరోపించబడి జైలుకి వెళ్ళిన అమిత్ షా గారికి సంబంధం ఉందా అండి? మీరు పోల్చండి కొంచెం శంకర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు శంకర్ గారు ఇన్వాల్వ్ కాలేదు కదా, మాట్లాడండి ఆయన ఏదైనా. జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరు కూడా ఇలా అంటారు కదా, శ్రీలక్ష్మి గారు మీరు ఎందుకు కక్ష కట్టారు నాకు తెలియదు, కానీ శ్రీలక్ష్మి గారు అలా అయితే క్యాట్ కానీ ఎన్ని కూడా ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంక్వైరీ కూడా ఆమెకి ఇవ్వలేదు. ఎందుకు అక్కడ ఉంటాయి కాబట్టి రూల్ బుక్. ఈ రోజు ఎక్కడికి సంతకాలు పెట్టినవి ఆన్లైన్ ఫైల్స్ అన్ని ఉంటాయి, ఎవరు ఎక్కడ ఒకవేళ రాజకీయ దురుద్దేశంతో ఏదన్నా బెదిరించి సంతకాలు పెట్టినా కూడా సంతకాలు బయటకు వస్తాయి. అది రెండవది వచ్చేసి టీడీపీ వాళ్ళు చెప్పినట్టు, మీరు సాయి గారు మీరు అడిగినట్టు ఈ ప్రభుత్వము వెంకటేశ్వరరావు గారి మీద కక్ష కట్టాల్సిన అవసరం లేదు, ఆయన మా రాజకీయ ప్రత్యర్థి కాదు. అసలు ఏదన్నా ఉంటే రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా రాజకీయంగా ఎదుర్కొంటే తప్ప వ్యక్తిగతంగా ప్రభుత్వం ఉపయోగించుకునేటువంటి స్థాయికి మేము ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారదు, దిగజారలేదు కూడాను. రెండోది అధికారులకు ఏ రోజు కూడా దండాలు పెట్టి వెళ్ళిపోయారు, హైకోర్టు జడ్జీలు అందరూ కూడా వెళ్ళిపోయారని బాజీగారు అంటున్నారా? అయ్యా ఏ అధికారి కూడా ఏ జడ్జి కూడా ఇక్కడ నుంచి దండాలు పెట్టి అధికారులు వెళ్ళలేదు, ఎవరు రిజైన్ చేయలేదు. వాళ్ళ యొక్క పదవిలో ఒక భాగంగా ట్రాన్స్ఫర్లు అనేటువంటిది భాగంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఈయన వెళ్ళిపోయారు, ఆయన ఒక్కరు రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆయన మీరు ఏమన్నా నరేంద్ర మోదీ గారికి చెప్పించేసి 70 ఏళ్ళకో 75 ఏళ్ళకో సర్వీస్ పొడిగిస్తే ఆయన ఇక్కడే ఉంటారేమో నాకు తెలియదు, మరి చేయొచ్చో లేదో మరి, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నారు. ఒకటి, ఈరోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్పగలను, శివశంకర్ గారు చెప్పినట్లు ఏదన్నా అధికారులకి మీరు ఎదిరించేసి ఇట్లా పెట్టండి అన్నా ఏం కాదు లేదన్నా పెట్టండి అన్నా అంటున్నటువంటిది అది వచ్చేసి మాటది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంత్రి తీసుకొని వచ్చినా కూడా, ఏ పెద్ద లీడర్ తీసుకొని వచ్చినా, సిఫార్సుకు వచ్చినా కూడా రూల్ ప్రకారం ఉంటే చూడండి అన్నా, రూల్ ప్రకారం వెళ్ళండి అనేటువంటిది ఖరాఖండిగా చెప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఒకసారి వన్ టైం పొలిటీషియన్ కదా ఆయన, ఇంకా 3 టర్మ్లు చెప్తున్నాను ఈరోజు, ఇంకా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 టర్మ్లు ముఖ్యమంత్రిగా ఉండబోయే వ్యక్తి. ఇటువంటి చిన్న చిన్న వాటికి ఎక్కడా కూడాను ఆయన వెళ్ళండి. ప్రజలు ఎన్ని చేయాలి కానీ మనం మనకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరి అలాగా ఎక్కువ చేసినప్పుడు జనాలకు విసుగుపుడుతుంది. ఎందుకంటే సాయి గారు ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తున్నప్పుడు ఆ ప్రజలే కడతారండి పట్టము. టీడీపీ అప్పుడు వీలైంది, వైసీపీ ఇప్పుడు వీలవుద్ది, కానీ అతిశయంగా వద్దు అది నేను అనేది. రైట్, నరేంద్ర మోదీ గారు మీరు సాధించాలి 15 ఏళ్ళు అనుకోవడం తప్పలే, కానీ ఉండిపోతారు అనే పదం ఉంది చూడండి, అదేదో శాసనం టైప్ లో కొంచెం విరక్తిగా ఉంటది. వదిలేద్దాం మళ్ళీ టాపిక్. సాయి గారు నరేంద్ర మోదీ గారు 4 సార్లు ఎలా అయ్యారండి? ప్రజారంజక పాలన అందిస్తే అవుతారండి. చెప్పలేదండి నేను తప్పింకెవరు సీఎం గారు కాబోరు అని చెప్పలేదు ఆయన, నేనేవో 15 ఏళ్ళు పాలిస్తానని చెప్పలా. ఎప్పటికప్పుడు ఇదిగో నేను అడిగేవాడు, మీరేనా అడగండి, కానీ ఓ 15 ఏళ్ళు ఎట్లా వస్తారంటే ముందే. సాయి గారు ప్రజలకు ఏమి కావాలో, ప్రజలకు ఏమవసరం సార్? మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. అధికారుల స్వేచ్ఛ రైట్, ఇక్కడ ఇందాక జగదీశ్వరరావు గారు అడిగినటువంటి పాయింట్లో ఒక అద్భుతమైన పాయింట్ ఉందండి. ఒక్క మాట నేననే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన పర్సనల్ పని కాదు, ఆయన ఇండివిజువల్ మీరు అన్నట్టు వాళ్ళ అబ్బాయి సంస్థ పేరుతో ఓ సంస్థ, కానీ దానికి సంతకం పెట్టేటువంటి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, అట్లాగే దాన్ని అప్రూవ్ చేసేది హోమ్ మినిస్టర్ ఉంటారు, హోమ్ సెక్రటరీ ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళందరూ కలిపి కదా కాన్స్పిరసీ అనేది ఒకవేళ ఉంటే గనక వాళ్ళెవ్వరిని, వాళ్ళందరూ రాజకీయ నాయకులు సేఫ్గా ఉన్నారు, పైన ఆ స్థాయిలో ఉండేటువంటి అధికారులు సేఫ్గా ఉన్నారు, ఓన్లీ ఏబి వెంకటేశ్వరరావుని మాత్రమే ఈవేళ యాక్షన్ తీసుకున్నారు. అంటే ఆనాడు ఈ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఆయన పాత్ర పోషించారు కాబట్టి దీన్ని అడ్డం పెట్టి ఆయన్ని వేధిస్తున్నారా? అంటే మీకు కంటే నాకు ఎక్కువ తెలుసు అని అనుకోలేదు, కానీ
ఒక ఫైల్ ఏదైనా ఎక్విప్మెంట్ కొనాలన్నా ప్రొక్యూర్మెంట్ లో ఎందుకు? నాకు తెలిసి మంత్రుల వరకు ఫైల్స్ ఏది కూడా ఎగ్జిక్యూషన్ పవర్ మంత్రులకు లేదు. కావాలంటే ఒకవేళ సిఫార్సు చేస్తారేమో కానీ మంత్రుల వరకు వెళ్తుంది అని నేను అనుకోలేదు. ఇలాంటి ఎక్విప్మెంట్ ఏదైనా కొనాలంటే సెక్రటరీ దగ్గరికి వెళ్తుంది, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వెళ్తుంది. ఒకవేళ అంతగా ఎక్కువ అయితే క్యాబినెట్ లో పెడతారేమో నాకు తెలిసి, ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో, ఆయనకి ఎగ్జిక్యూషన్ సంతకం పెట్టి చేస్తారని నాకు తెలియదు. 4-5 వందల కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అంటే మంత్రి నోటీస్ లో లేకుండా వీళ్ళు ఖర్చు పెట్టేసుకోలేరు. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వెళ్ళకుంటది. 400 కోట్ల రూపాయల దాకా వచ్చినప్పుడు కంపల్సరీగా మంత్రే సంతకం చేయాలి. అక్కడ ఆ కన్సర్న్ అధికారి సంతకం చేయాలి నాకు తెలియదు. ఒకవేళ చేసి ఉంటే ఇండివిజువల్ వ్యవహారం మీరు అన్నట్టు చేసి ఉంటే ఒకటండి, ఈ రోజు ఐఏఎస్ అధికారులు గతంలో చేసిన వాళ్ళ మీద కక్ష అని అంటే చాలా మంది ఉన్నారు. 35 డిపార్ట్మెంట్ ఉన్నాయి. 35 డిపార్ట్మెంట్ లో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ 70 మంది అక్కడ ఐఏఎస్ అధికారులు ఉంటారు. తర్వాత వచ్చేసి జిల్లా కలెక్టర్లు ఉంటారు, ఇంకా ఉంటారు చాలా మంది. దగ్గర దగ్గర 150 మంది దాకా ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు బహుశా నాకు తెలిసి. కానీ ఈ అందరి అధికారుల మీద కూడా ఇక్కడే ఎందుకు అంటే, మరి చూడండి, కాన్స్పిరసీ ఖచ్చితంగా మీరు అన్నట్టు అది ఉన్నట్లయితే ఎంక్వైరీ స్టార్ట్ అయింది కదా. ఎంక్వైరీని అడ్డుకోవడానికి వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. ఆ ఎంక్వైరీలో పలాని వారికి పలాని కప్పెట్టబెట్టారు అనేటువంటిది అభియోగం మోపిన తర్వాత దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎంక్వైరీ కంప్లీట్ అయితే మీరు అన్నట్టు సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఫైల్ పుట్టప్ అవుతుంది. తర్వాత ఈ అధికారం ఎవరైతే కమిటీ చైర్మన్ ఉందో కమిటీ కూడా డిసిషన్ చేసే కమిటీలో 3-4 కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. ఫైనాన్స్ నుంచి కూడా ఒక మెంబర్ ఉండి ఉండవచ్చు. ఖచ్చితంగా అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఎందుకంటే ఎవరు తప్పించుకోలేరు, ఎవరికి కాదు ఇది. ఎందుకంటే ఎంక్వైరీ ఒక కమిటీ, ఒక ప్రొక్యూర్మెంట్, ఒక ఎక్విప్మెంట్ కొనాలంటే అందరికి కలిసే ఉంటది. అదే కదా ఇప్పుడు విచారణ అనేటువంటిది జరగకూడదని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు న్యాయస్థానం వారు కూడా విచారణ జరపండి అయ్యా, ఎందుకు ఏమవుతుందని స్టే ఇచ్చారు. ఈ రోజు ఆ విచారణ జరిగితే ఆ బోగాతులన్నీ బయటపడతాయి అనేటువంటి ఏమైనా సానుభూతి భవనాలు వీచడానికి అలా చేస్తున్నారా, లేదా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మచ్చ వేయడానికి చూస్తున్నారు అనేటువంటిది జరుగుతుంది తొందరలోనే. ఎందుకంటే హైకోర్టులో కూడా ఇది ఉంది కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు న్యాయస్థానంలో ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే ప్రైమరీగా ఏం జరుగుతుంది అనేది మాత్రమే మనం చెప్పబోతున్నాం. కానీ న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఇంతకు మించి ఎక్కువ మనము దాని గురించి మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు. బట్ ఒకటి మాత్రం నిజమండి, మరి శివశంకర్ అన్నకి ఎవరు చెప్పారో ఏమో కానీ అన్నా పెట్టండి అన్నా అనేటువంటిది ఆ సంస్కారం కానీ అది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న. ఎవరైనా కూడా మా ఎమ్మెల్యేలో ఎవరైనా వచ్చినా కూడాను చట్ట ప్రకారమే వెళ్ళండి, బై రూల్ బుక్ అనేటువంటిది మాత్రం పదే పదే ఆయన వాడుతూ ఉంటారు. ఎక్కడా కూడాను విరుద్ధంగా వెళ్ళండి, ఎగ్జామ్షన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ అని కానీ ఎక్కడా కూడా ఏమి చేయరు. అది మీకు తెలుసు, ఎందుకంటే అధికారిగా చేసినటువంటి మీకే ఎక్కువ తెలుసు. ఒకవేళ బలవంతంగా పెట్టినా కూడా ఆ అధికారి కూడా ఇరుక్కుంటారు, ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇప్పుడంతా కూడా ఆ ఫైల్ కూడా ఇప్పుడు అది కాక ఇప్పుడు ఈ ఆఫీస్ పెట్టారు. ఈ ఫైల్ ఇంత ముందు పేపర్లు ఉన్నాయి, పేపర్లు తీసుకుని అక్కడ ఎన్ఐసి ప్రకారం ఇప్పుడు అండి కొత్త ఫైల్ ఏదైనా చేయాలన్నా కూడా ఎన్ఐసి అనేటువంటిది కేంద్రం సంబంధించినటువంటిది ఎన్ఐసి ఉంది. ఆ ఎన్ఐసి వాళ్ళే ఈ ఆఫీస్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఆ ఆఫీస్ లో ప్రతి ఒక్కటి కూడా ఈ ఫైల్ కూడా పేపర్ సైన్లు పెట్టుతో పాటు ఈ ఫైల్ కంపల్సరీ 100% ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. సో ఇప్పుడు ఎక్కడ ఫైల్ కూడా తారుమారు చేసేదానికి లేదు. చిన్న సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఆ లేయర్ మొత్తం అందరికి కూడా అక్కడ ఉంటుంది. సో ఎవరు కూడా అధికారులు కొత్తలు చేయరండి, చేయరు, మేము చేయము. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి శివశంకర్ గారు, ఈ అంశాన్ని కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం శంకర్ గారు, అదే శివశంకర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఇందాక చెప్పినట్టు అధికారి తనకు ఎక్కువగా ప్రవర్తించారు అనుకోవచ్చా, ఇందులో ఈ లోపం ఎక్కడుంది? అధికార ఈ డబ్బులకు సంబంధించిన శాంక్షనింగ్ అనేటువంటిది అధికారుల లెవెల్లోనే జరిగిపోతాయా, మంత్రులకి రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి ఇష్టం లేకుండా? అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కన్సర్న్డ్ మినిస్టర్ అప్రూవల్ ఉండాలండి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆన్ హిజ్ ఓన్ కెనాట్ ఇష్యూ, కెనాట్ శాంక్షన్. ఎందుకంటే ఆ విభాగాల్లో జరిగే చిన్న చిన్న సర్వీస్ మ్యాటర్లు కానీ ఇష్యూస్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రికి ఫార్వర్డ్ చేయక్కర్లేదు. కానీ 400 కోట్ల కాంట్రాక్టు పర్చేజింగ్ అన్నది ఖచ్చితంగా మంత్రి గారి అప్రూవల్ ఉండాలండి, నెంబర్ వన్. అయితే సాయి గారు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, కమాడిటీ పర్పస్ రెండు ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఏ కమాడిటీ కొంటున్నాం, దేనికి కొంటున్నాం, ఇక్కడ మిస్లీడ్ చేస్తారు ఆఫీసర్స్ అత్యుత్సాహంతో. ఒకవేళ అలా చేసి ఉంటేతే ఏబి వెంకటేశ్వరరావు తప్పుకోలేడండి, అప్పుడు మంత్రికి ఆ కన్సర్న్ మినిస్టర్కి రెస్పాన్సిబిలిటీ రాదు. రెండవది 400 కోట్ల ఎక్విప్మెంట్ అంటే టెక్నికల్ శాంక్షన్ అండ్ ఫైనాన్షియల్ శాంక్షన్ రెండు ఉంటాయి.
టెక్నికల్ శాంక్షన్ కమిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ శాంక్షన్ కమిటీ ఉంటుంది. మరి ఆ రెండు కమిటీలు స్క్రూటినీ ఎలా చేశాయి అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ శాంక్షన్లు ఏమిటి అనంటే ఏ కంపెనీలు కాల్ ఫర్ చేశాయి, వాటికి ఉన్న అర్హత ఏమిటి, గతంలో వాటి చరిత్ర ఏమిటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమిటి, అదంతా కూడా చూస్తుంది టెక్నికల్ శాంక్షన్. ఫైనాన్షియల్ శాంక్షన్ అంటే ఎంత కోట్ చేశారు, ఏ కంపెనీలు ఎంత కోట్ చేశాయి, వాటి గతంలో ఉన్న నిబద్ధత ఏమిటి, వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి, అవన్నీ చూసి వాళ్ళు అప్రూవల్ చేశాక ఇదా ఈ ఫైల్ అంతా కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, మంత్రి గారు అప్రూవ్ చేయాలి. కాబట్టి ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆయన అనుకుంటే ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరలాగా చేసి లేడండి ప్రభుత్వంలో. ఎప్పుడూ కూడా ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరూ కలిసినప్పుడే కాన్స్పిరసీ స్టార్ట్ అవుతుందండి. అదే నేను అంటున్నాను, వీళ్ళిద్దరికీ పరస్పరం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఆ రోజు అంబేద్కర్ గారు ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ ఎందుకు చేశారు అని అంటే సెంట్రల్ అండ్ ఫెడరల్ రెండు నేచర్ ఉన్నాయి కాబట్టి న్యూట్రల్ బ్యూరోక్రసీ లేకపోయినట్లయితే ఫెడరల్ గవర్నమెంటు వాళ్ళు లోకల్ వాళ్ళు ఒక రాజ్యాల్లాగా సామంత రాజుల్లాగా పనిచేస్తారు, వాళ్ళకి చెక్ చెప్పాలని ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేస్తే వీళ్ళు చిడతలు చెక్క భజనలు చేసుకొని మంచి పోస్టింగ్ల కోసం. నేను శంకర్ గారు ఒప్పుకుంటారని నేను ఆ ప్రస్తావన తేలేదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆయన అంతరాత్మకి జవాబుదారి చెప్పుకోండి. ఆ రోజు ఎస్సీసీని రిమూవ్ చేసేటప్పుడు ఐఏ ఆఫీసర్లు చెప్పారా లేదా సార్ రాజ్యాంగ ప్రకారం మనం తీయకూడదు అని? ఇప్పుడు ఈ పబ్లిక్ డిబేట్లో మీరు చెప్పొద్దు, మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి, మీ పార్టీ పెద్దలు చాలామందిని అడగండి. అంటే నేను చెప్తున్నాను కదన్న, చెప్పింది చేయండి. ఒకటండి, చాలా సుగుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి అందరినీ అన్న అంటాడు, కానీ చెప్పేది మాత్రం బై ఫోర్స్ చేయించడం అన్నది మంచి క్యారెక్టర్, అది అది కరెక్ట్ కాదండి. ఆ రోజు ఎస్సీసీని రిమూవ్ చేయడం తప్పని చిన్న పిల్లోడిని లాలో పరిజ్ఞానం ఆల్ఫాబీట్స్ తెలిసిన అడిగినా చెప్తారు. మనం ఈ డిబేట్లో అనేక సందర్భాలు చెప్పుకున్నాం, మరి ఆ మాత్రం తెలియదా? ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారా లేదా, ఎవరు చెప్పారో కూడా నా దగ్గర ఉంది. నేను ఏదో రాజకీయం కోసం ఏ మాటలు మాట్లాడను శంకర్ గారు, నేను అంటాను ఇటువంటి ఉండకూడదని చెప్తున్నాను, వ్యవస్థలో ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను తప్ప రాజకీయ విమర్శలు చేయటం లేదు నేను. రైట్, బ్యూరోక్రసీ తాలూకా దాని శాంక్టిటీని కాపాడాలి మనం. ఫైనల్ గా శంకర్ గారు ఒకటి నేను కరెక్ట్, ఎందుకంటే ఇంత కూడా నేను మిస్ ఈ అంశాన్ని కంక్లూడ్ చేద్దాము, మరో టాపిక్ వెళ్ళే ముందు ఇదే ప్రశ్న లేవనెత్తారు బాజీ గారు కూడా, నీలం సాహ్ని గురించి, ఈ అధికారుల గురించి. బాజీ గారికి నీలం సాహ్నిని అంటే అధికారుల పొడిగింపు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కాదు, నరేంద్ర మోడీ గారి హయాంలో 3 సార్లు జరిగింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2 సార్లు జరిగింది, మీరు గమనించండి. రెండవది ఏదైతే ఎస్సీసీ ఉండేది కదా, ఎస్సీసీ తీయమని ఆయన చెప్పలేదు, ఎస్సీసీ కాల పరిమితిని తగ్గించండి, దాని క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టండి అనేటువంటిది సమాజం మంచి కోసము, వ్యవస్థల మంచి కోసము, వ్యవస్థలో ఇలాంటి మంచి వ్యక్తులు ఉంటే మంచిగా ఉంటదని. ఎందుకంటే ఆయన కన్ఫర్మ్ అది డ్యూటీలో ఉన్న సర్వీస్ లో ఉన్న అధికారి కాదు, ఆయన సర్వీస్ లో ఉన్న అధికారి కాదు, బయట వ్యక్తి, బయట నుంచి వచ్చిన వ్యక్తి, బయట నుంచి వ్యక్తి బాధ్యత ఉండకపోవచ్చు. ఎలా ఉంటదంటే మన శివశంకర్ గారు శంకర్ గారు ఇక్కడ ఆయన రైట్ చేసిన పాయింట్ లో ఒక్క మాట శంకర్ గారు, మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని అంతరాత్మలో చెక్ చేసుకోమన్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటే సింపుల్, అక్కడ కొత్తగా ఇవాళ ఒక చట్టం చేసామనుకోండి, ఇవాటి నుండి ఇంప్లిమెంట్ అవుద్ది, అంతేగాని పాతదానికి ఇంప్లిమెంట్ అవ్వదు. దాని ప్రకారం మీరు కొత్తగా రైట్ మంచిది, చాలా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 5 ఏళ్ళు వద్దాయా 3 ఏళ్ళు చాలన్నారు, రైట్. ఆ 3 ఏళ్ళు అనేటువంటిది నెక్స్ట్ తీసుకోబోయేటువంటి ఆయనకి పెట్టాలి, అంతేగాని పాత ఆయనకి పెట్టరు. అది సహజ సిద్ధమైంది, అంటే ఇవాళ నుంచి నాకు అపాయింట్మెంట్ అడిగితే ఇవాళ నుంచి వస్తాను, కానీ క్రిందట ఏడాది పనిచేసింది కూడా ఇవాళ అకౌంట్లోకి రాదు కదా, అది సహజ న్యాయ సూత్రం కదా, కానీ అది చేసేసాం మనం అంత దాకా గొడవ కాబట్టి ఇంకా దాంట్లో మనం డీప్ గా పోతే చర్చ వేరే వైపు పోతుంది. ఒకటి సాయి గారు, ఎందుకంటే మీరు చెప్పారు కదా ఆ టైం నుంచి తీసుకున్న వాళ్ళకి అనేటువంటిది, ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నాయి, చంద్రబాబు సర్కారు తీసుకుంది 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకే, లేదా 60 నుంచి 58 పొడిగించినట్టు చేశారు, కానీ అప్పటి నుంచి రిక్రూట్మెంట్ వాళ్ళకి కాదే, ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా తీసేశారుగా 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి. కాకపోతే ఏంటంటే అందులో ఆ ముక్కు ఉంటది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీస్ అని,
ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీస్ అని ఉంటుందండి. ఎన్నికల కమిషన్ విషయంలో అధికారం మీకు లేదు. ఇక్కడ అది వచ్చిన పాయింట్. ఎన్నికల కమిషనర్ అనే రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించి అట్లా చేసేటప్పుడు ఇది ఇది రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదండి. ఇక్కడ అదే తేడా. సహజ న్యాయ సూత్రాల ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసి సార్, ఇప్పుడు సహజ న్యాయ సూత్రాలలోనే నేను అనేది అదే. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారండి, 1000 రూపాయల పెన్షన్ అన్నప్పుడు 2000 రూపాయలకి తీసుకెళ్తే పాత వాటిది మొత్తం ఇయరు ఆ రోజు నుంచినే ఇస్తారు. అట్లాగే 2250 రూపాయలు మీరు చేసినప్పుడు పాతది ఎప్పుడో ఫస్ట్ పెన్షన్ సిస్టమ్ పెట్టినప్పటి నుంచి ఇవ్వాలా మీరు ఆ రోజు పెట్టినప్పటి నుంచి. కాబట్టి దాంట్లో దాన్ని దీన్ని మనం బోడిగుండుని మోకాలకి ముడిపెట్టుకోకూడదు కదా. ఎందుకలా ఎందుకు అనుకోవాలి సాయి గారు, ఎందుకలా అనుకోవాలి, ఎందుకు అనుకోవాలి? రాజ్యాంగం అది అలాగే అనుకోవాలి సార్, అలాగే అనుకోవాలి. రాజ్యాంగం కల్పించిన ప్రకారము మన అసెంబ్లీ ఏదైనా అదే కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఇప్పుడు మీరు పెన్షన్ స్కీమ్ పెట్టారంటే మొదటి రోజు నుంచి ఇవ్వాల 50 రూపాయలు అప్పటి నుంచి 75 రూపాయలు అప్పటి నుంచి అన్నట్టు చట్టం కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ ఇక్కడే పెడతాం. ఏదైతే జీవో ఇచ్చారో సాయి గారు మీరు చెప్పింది కరెక్ట్, ఏదైతే జీవో ఇచ్చారో ఎంప్లాయీస్ కి సంబంధించింది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అనేటువంటి కోర్టు చేశారు కాబట్టి అది అప్లై అవుతుంది. పెన్షన్ స్కీమ్ కూడా ఎవరైతే కంట్రీ గా ప్రజెంట్ ఉందో ప్రజెంట్ నుంచి ఇవ్వాలంటుంది. అదే విధంగా ఎన్నికల కమిషన్ కూడా ఈ రోజు నుంచి ఎందుకు కాకూడదు అనేటువంటిది మా యొక్క తాలూకు ఎన్నికల కమిషన్ ఆ రూట్ లోకి రాదు సార్. అదే అంటుంది దాన్ని సపరేట్ బాడీ అని మీరు చూడట్లేదు. అది ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే ఆయన కూడా మా దగ్గర ఏదో ప్రభుత్వ ఉద్యోగం అని చూస్తున్నారు. ఆయన ఒక గవర్నర్ లాగా, ఆయన ఒక హైకోర్టు జస్టిస్ లాగా ఉంటది. జస్టిస్ ని మార్చుకోలేరు కదా. ఆయన అలా ప్రవర్తించకపోవడానికి ఇదంతా కారణం వచ్చింది. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ప్రవర్తన గురించిన డిబేట్ చాలా సార్లు చేసామండి. నేను దాంట్లో అభ్యంతరం పెట్టట్లేదు. దాని మీద విమర్శలు ఇవన్నీ కూడా డిఫరెంట్. నేను అనేదల్లా ఓన్లీ మనం కొన్ని ప్రొసీజర్స్ ఫాలో. ఇప్పుడు ఇందాక శివశంకర్ గారు అన్నది కూడా ప్రొసీజర్ సిస్టమ్ ఐడియా ఉండాలి. ఆ తెలుసు తెలియనోదేం కాదు, కాకపోతే ఎవడేం చేయలేళ్ళు అనేటువంటి ధైర్యం దాంట్లో నుంచి వచ్చిన గొడవ. అవి సరి చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మీరు తప్పులు సరి చేసుకుంటుంది అంతేగాని తప్పుని ఒప్పు అని అంటే అట్లా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెట్టారు, గవర్నర్ గారు సంతకం పెట్టి చేశారు కదా. గవర్నర్ గారు రాజ్యాంగ కోవిదుడు కదా, ఆయన తెలియకుండా పెడతారా ఎట్లా అని నాకు కూడా ఇంతవరకు సందేహం వస్తుంది. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఫోర్స్ గా అధికారం అట్లా అయితే కనుక గవర్నర్ గారు రాష్ట్రపతి చాలా సార్లు పెట్టారు, కోర్టు తర్వాత చాలా సార్లు నరేంద్ర మోదీ గారు అత్యంత రాజ్యాంగ కోవిదుడైన హరీష్ చంద్ర స్వరూప్ గారిని ఇక్కడ తెచ్చి పెట్టారు. గవర్నర్ గారు చేశారు కదా అంటే అలానట్లేదు సాయి గారు, చిన్నది క్లారిఫికేషన్ అలానట్లేదు. అధికారులను జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో బెదిరించి ఇలా పెట్టించారంటే గవర్నర్ గారు ఏమైనా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి ఉంటారా అని నా ఉద్దేశం అంతే. అదో ప్రొసీజర్. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యక్రమం చేశారంటే దాన్ని ఆటోమేటిక్ గా సంతకం పెట్టడం అనేది రాష్ట్రపతి అయింది. రాజ్యాంగ విరుద్ధం కోర్టులు చూస్తున్నాయి అక్కడ. అది గవర్నర్ గారు ప్రతిరోజు పెడుతుండాలి. ఆర్టీఐ కమిషనర్లు కానీ వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసే సార్, వాళ్ళు నిజంగా పవర్ లో వాడితే కనుక మళ్ళీ మనం ఇప్పుడు ఒక ఆర్టికల్ 356 లో అవుతాయి సార్. వేరే వైపుకి చర్చకెళ్తున్నాం, డైవర్ట్ అయిపోతున్నాం. అనే పాయింట్ ఏంటంటే ఈవేళ ఇట్లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అంటే ఇక్కడ ఒకటేంటంటే తప్పు చేసే ఇక్కడ దీంట్లో మెయిన్ బాధ్యత ఇందాక జగదీష్ రావు గారు అన్న పాయింట్లో ఒక న్యాచురల్ జస్టిస్ ఉంది. ఏంటి అంటే ఆయన సొంతగా వాడుకోలేదు. ఇప్పుడు ఏమి ఏబి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి మీరు అన్నది వాళ్ళ అబ్బాయి సంస్థ నుంచి పెట్టినా అది కూడా చంద్రబాబు గారి ప్రయోజనాల కోసం కదా. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరినీ ఆయన బేరమాడినా మాట్లాడి పట్టుకొచ్చినా తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చడానికి కానీ ఆయన సీఎం అవడానికి వాళ్ళ అబ్బాయి సీఎం అవడానికి కాదు కదా. అట్లాంటప్పుడు రాజకీయంగా మీరు సేఫ్గానే ఉన్నారు, చంద్రబాబు గారు సేఫ్గానే ఉన్నారు, జగన్ గారు సేఫ్గానే ఉన్నారు, మీ పార్టీ సేఫ్గానే ఉంది, వాళ్ళ పార్టీ సేఫ్గానే. అధికారి ఒక్కళ్ళనే బాధ్యతలు ఎందుకు చేయడం అనేది ఇక్కడ ఇష్యూ. చేస్తుంటే ఆయన ప్రయోజనం ఎవరికి ఇచ్చేది అక్కడ ఆయనకి, చంద్రబాబు గారికి, అట్లాగే వాళ్ళ మంత్రులకి. వాళ్ళ మంత్రులు కూడా దాని మీద సంతకం పెట్టకుండా అవ్వదు. అప్పుడు దాని మీద కదా యాక్షన్ జరగాల్సింది. ఓన్లీ ఆయన్ని వేటాడటం వల్ల ఉపయోగం ఏంటి? ఓకే, ఒకటి ఇప్పుడు విచారణ అనేది స్టార్ట్ అయింది కదా సాయి గారు, కంక్లూజన్కి రాలేదు. విచారణ స్టార్ట్ అయింది, విచారణలో ఎవరెవరు ఏంటనేటువంటిది బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే కనుక ఫైనాన్స్ మినిస్టర్ కి తప్పకుండా ఉంటుంది కాబట్టి. ఎనవల్ల రామకృష్ణుడు గారు ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండవచ్చు, ఆయన రావచ్చు,
అదే విధంగా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ భాను గారి చిన్నరాజప్ప గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా రావచ్చేమో. ఖచ్చితంగా ఎవరు తాలూకా లేదా చంద్రబాబు గారు ఏమైనా స్పెషల్ అప్రూవల్ ఇచ్చారో లోకేష్ గారు ఇచ్చారో ఆ తాలూకా విచారణ అంతా కూడా పూర్తయిన తర్వాత తప్పకుండా, ఎందుకంటే ఏబీ వెంకటేశ్వర సాధారణ ఉద్యోగి ఆయన, ఆయన విధులు ఆయన నిర్వర్తించారు, విధుల్లో చిన్న చిన్న ఇవి చేశారు కాబట్టి ఇవన్నీ సంఘటనల మీద బేస్ చేసుకొని ఎంక్వైరీ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఆ ప్రక్రియ అనేది ఇప్పుడే ప్రారంభమైంది. ఖచ్చితంగా మన జగదీశ్వరరావు గారి కోరిక మేరకు ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు తప్పించుకుంటారు, యనమల రామకృష్ణ గారిని కూడా చూద్దాం. అట్లా రైట్, ఈ అంశాన్ని ఇక్కడతో కంక్లూడ్ చేద్దాం. ఒకటి, ఈవేళ అధికారులని వేధిస్తున్నారంటే వ్యవస్థలని ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటున్నారన్నటువంటిదే విమర్శ. ఇకపోతే దానికి సంబంధించినటువంటిది బాగోగులు మంచి చెడులు ప్రజలు ఆలోచించాల్సినటువంటి సందర్భం. అదే సందర్భంలో అధికారులు ఆత్మవిమర్శ చేసుకుని నిబంధనల ప్రకారం పనిచేయాలన్నటువంటిది వాళ్ళు కూడా చూసుకుంటే తప్పించి భవిష్యత్తు బాగుపడదు. మరొక కీలకమైనటువంటి అంశం, తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం, చంద్రబాబు గారు అకస్మాత్తుగా తీసుకున్నటువంటి స్టాండ్. అది క్రైస్తవ చర్చిల దగ్గర నుంచి రాజకీయాలు నడుస్తున్నాయి అన్నటువంటి విమర్శ. అదే సందర్భంలో మత మార్పిడులను స్వయంగా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారు అన్నటువంటి విమర్శ. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఏ చర్చ అయినా సరే మార్చే అధికారం మీకుందా? ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా? లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇది అరాచకం కాకపోతే ఇది నేను అడగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కన్వర్షన్ ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా, కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు రోజుకు ముస్లింస్ ఉన్నారు బై బర్త్ ముస్లింస్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం, అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది, ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? రైట్, ఏమంటారు శంకర్ గారు దీనికి సమాధానం ఏంటి? పిలిపించాను 35,000 ఎకరాల భూమి ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా 40,000 కోట్ల రూపాయలు చేసే విలువ చేసే భూమిని ఉదారంగా ల్యాండ్ పోలింగ్ లో రైట్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఒక్కసారి 35,000 ఎకరాల భూములు ఇచ్చారంటే అది యేసుక్రీస్తు దయవలనే వచ్చిందనేటువంటిది ఆ వ్యక్తి ఈయనే మాట్లాడారు. ఏమండి అంటే క్రిస్టియన్స్ అంటే ఏంటి అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. అదే విధంగా ఒకసారి మనము సంతోషం. ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు పాపులను రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు, అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ సందర్భంగా చూస్తే 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పొరంట చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణులకు ఆయన సేద తీర్చున్నాడు, తను తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను
సంచరించడను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఎందువు, నీ గడ్డుకరయు నీ దండవున నన్ను అనుచరించను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి బొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేపలే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. చాలా సంతోషం, ఇదందరం గుర్తుపెట్టుకొని అది సార్ ఇంకా చాలా ఉంది, ఎందుకంటే టైం అయితే సమయం కాదు కాబట్టి. ఇది ఈయన చేసేటువంటి రాజకీయము. ఒక్కసారి మనం విన్నాము, ఎన్నికల ముందు చర్చిల్లోకి వెళ్ళేసి ప్రార్థనలు జరిపించేసి యెహోవా మీరే కాపాడు కాక అనేటువంటిది ఈ వ్యక్తి. ఈ రోజు వచ్చేసి ముఖ్యమంత్రి గారు వెళ్ళేసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా అండి అంట అయ్యా రామచంద్ర. ఇదేంటండి ఇది, ఎందుకు ఇట్లా రాజకీయం చేస్తున్నారు? యాక్టర్లు వాడారు, మనుషులు వాడారు, డాక్టర్లు వాడారు, మొత్తం ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చేయడానికి వాడారు. లాస్ట్ కి చివరకు మతాలను వాడారు, కులాలను వాడారు, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు దేవుళ్ళను రాజకీయాలకు తెచ్చారు, మతాలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేస్తే మేమెందుకు నాలుగడుగులు ముందుకేస్తామని చంద్రబాబు పోటీ పడుతున్నట్లుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిది ఒకటే ఒకటి మతం అండి, మానవత్వమే ఆయన మతం. మరీ మరీ చెప్తున్నాం, ఆయన చెప్పినటువంటి సూక్తులు కూడా మానవత్వమే మతం. అన్ని రాజకీయ వర్గాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, అందరూ సమానంగా ఉండాలి అనేటువంటిది ఆయన భావనది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారి మీద కూడా ఆ రోజు ముద్ర వేసేసి 2 కొండలు 7 కొండలని తిరుపతి వెంకటేశ్వర స్వామికి విరుద్ధమనేసి మొత్తం అంతా చేసి క్రిస్టియన్ అనేటువంటిది నానా విధాలు ప్రయత్నం చేశారు. 2 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు, ఆ రోజు ప్రజలు ఆశీర్వదించగలిగారు. ఇదే 2014 ఎన్నికల్లో కూడా బైబిల్ వాడుతుందనేసి విజయమ్మ గారి మీద కానీ కులం మీద మతం మీద ముద్ర వేసేసి రాజకీయాల్లో అద్దె పొందాలనుకున్నారు, కుదరలేదు. అది 2019 ఎన్నికల్లో ప్రజలందరూ తీర్పు ఇచ్చారు, అన్ని కులాలు మతాలు వేస్తేనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నామండి, ఆయన వచ్చేసి బైబిలీ కాదు, ఆయన పవిత్ర గ్రంథం ఏదైతే మేనిఫెస్టో ఉంది కదా, ఆ మేనిఫెస్టో కూడా ఆయన ఒకటే సూత్రం చెప్తారు, అయ్యా ఇది మేనిఫెస్టో కాదు, ఇది ఒక ఖురాన్, ఇది ఒక భగవద్గీత, ఇది ఒక బైబిల్ అనేటువంటి చూసి ఆయన చేస్తారు, కానీ పరిపాలన ఇక్కడ చేయరు. చంద్రబాబు గారు రాజకీయాలు నిజంగా ఏమైందండి ఆ రోజు, మళ్ళీ క్రిస్టియన్లు ఇదంతా బైబిల్ పట్టుకొని యెహోవా రక్షించుగాక అనేటువంటి, ఎందుకు ఆ క్రిస్టియన్ ఓట్ల కోసమా? ఈ రోజు హిందువులు రెచ్చగొట్టిచ్చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికా? ఒకటే ఒకటి సాయి గారు, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు, ఈ రాష్ట్రంలో అత్యంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడాను, కోవిడ్ లాంటి సిచ్యుయేషన్స్ లో కూడాను తెలంగాణ రాష్ట్రం జీతాలు ఇవ్వకపోయినా కూడా ఈ నెలలోనే ఏప్రిల్ మేలో జీతాలు కూడాను క్రెడిట్ అయ్యాయి ఎంప్లాయీస్ కి. అప్పుడు 50% ఇవ్వలేదు. అంటే ఒకటే ఒకటి, అంటే ఈ కులాలకు కూడా మతాలకు కూడా ఏది కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అందించేటువంటి ఈ తరుణంలో ఈ యొక్క రాజకీయం చేసేసి మతాన్ని విద్వేషించేసి ఒక ముఖ్యమంత్రి గారికి క్రిస్టియన్నే, డిజిపి గారికి ఇద్దరు క్రిస్టియన్నే, హోంమంత్రి గారు క్రిస్టియన్, అంటే అధికారులకు కూడా ఏలెత్తి దూసేసి ఏం క్రిస్టియన్లు ఉండకూడదా, ఏం ముస్లింలు ఉండకూడదా, ఏం హిందువులు ఉండకూడదా, ఎందుకు ఇలా చేయడం? అంటే వాళ్ళకి కులాన్ని మతాన్ని తీసేసి రెచ్చగొట్టే భావన. శంకర్ గారు ఒక చిన్న డౌట్, మంచి పాయింట్ రైజ్ చేశారు, దానికి జగదీష్ రావు గారు ఆన్సర్ చేస్తారు. దానికి బిఫోర్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, 65 మంది కమ్మ వాళ్ళు ఉన్నారు డిఎస్పీలుగా, 68 మంది ఇది 100 మంది యూనివర్సిటీలలో కమ్మ వాళ్ళు ఉన్నారు, లేకపోతే అమరావతిలో కమ్మ వాళ్ళు ఉన్నారు. అంటే కమ్మ వాళ్ళు ఉండకూడదా, లేకపోతే కమ్మ వాళ్ళు ఉంటాం తప్ప? అప్పుడు మళ్ళీ దాంట్లో మనం కులాలను తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటిది గుర్తుకు రాలేదా? ఖచ్చితంగా ఎందుకు లేదు, ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాము. కానీ మెరిట్ గల్ అటువంటిది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, నాన్ ఫోకల్ పెట్టి, అట్లా కాదు కదా, నాన్ ఫోకల్ లో పెట్టి, నాన్ ఫోకల్ పోస్టుల్లో పెట్టి తప్పు కదా. ఈ డీజీపీ, డీజీపీ అనేటువంటి వ్యక్తి సీనియారిటీ ప్రకారమే వచ్చింది కదా, లేకపోతే మీరు మెయిన్ ఫోకల్ వైస్ లో రెడ్డి సామాజిక వర్గాలను ఎక్కువ పెడుతున్నారనే కదా వివాదం. ఎక్కడ ఎక్కడ రెడ్డిలు అండి, ఎక్కడ రెడ్లు చెప్పండి? ఒక సలహాదారులు ముఖ్యమంత్రి గారికి సలహాదారులుగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని తీసుకొస్తున్నారు, అట్లాగే ప్రధాన పదవుల్లో అయితే క్రైస్తవ లేకపోతే కనుక రెడ్డి తీసుకొస్తున్నారు, మీ మీద కూడా పాయింట్ అదే కదా. ప్రధాన పదవులు ఏదో చెప్పండి, ప్రధాన పదవులు
ప్రవీణ్ ప్రకాశ్ గారు ఏమైనా అత్యంత ఆయన ఉన్నారు పొలిటికల్ రెడ్డినా సీఎంఓలో సోలమాన్ ఆరోగ్యరాజు అనేటువంటి ఒక ఆఫీసర్ ఉన్నాడు తమిళనాడు, ఆయన ఏమన్నా రెడ్డినా లేకపోతే ఆయన ఏమైనా క్రిస్టియనా కాదే, ఆయన హిందూ పవిత్రమైన హిందువేనే, ప్రవీణ్ ప్రకాశ్ గారు పవిత్రమైన హిందువేనే. అదే విధంగా మొత్తం ఎక్కడ చూస్తాను ఏ భావజాలను ఇలా కాకుండా తమకు అధికారులకు సీనియారిటీ ప్రకారము సలహాదారులు మాత్రం. ఇప్పుడు లెక్కన చంద్రబాబు గారు ఉన్నప్పుడు అటు చీఫ్ సెక్రటరీ రైట్ రైట్, ఇక్కడ వచ్చిన పాయింట్ అలా ఏంటంటే మనం చెయ్యడం వాళ్ళు రైట్ చేసింది క్యాస్ట్ ఎట్లా తప్పు, ఇదే రిలీజియస్ ఎట్లా తప్పు, మీరు క్యాస్ట్ రైట్ చేయడం కూడా తప్పు అవుతుందా, మేము చేసేది ఒకటే రైట్ వాళ్ళు చేసేది ఒకటే రాంగ్. ఆ రోజు మేమే కాదు మాట్లాడేది, ఆ రోజు శివశంకర్ అన్న కూడా ఇంతకుముందు నాకు గుర్తుంది టీవీ డిబేట్ లో కూడాను ఏం కాపులు లేరా సంబంధించినటువంటి అధికారులు లోకల్ పోస్ట్ లో ఎందుకు పెట్టారు అనేటువంటి ప్రశ్నలు రైజ్ అయ్యాయి చెప్తున్నాం కదా. ఈ రోజు కూడాను ఆ మాట ప్రకారం మేము ఉంటాము. ఈ రోజు మీరు అన్నట్టు సలహాదారు పదవి వల్ల ఒకరు ఇద్దరు రెడ్లు ఎక్కువ ఉండవచ్చు కాక, కానీ దానికి కూడా ముఖ్యమంత్రి గారు సలహాలు ఎవరు ఏ సలహాలు ఇస్తారు, ఆయన డిస్క్రేజ్ ప్రవర్తింది అది సంబంధించింది, అది అధికారాలు ఉండేటువంటి పోస్టులు కాదు. సలహాదారులు అంటే అయ్యా ఇది బాగుంటుందో ఇది ఎలా ఉండటో అనేటువంటి సలహాలు ఇవ్వడమే, అది మన పోస్టులుగా దాని కన్సిడరేషన్ చెయ్యరాదు. దాని గురించి 50% అవి పేరుకు రావా. అదే విధంగా ప్రతి ఒక్క ట్రస్ట్ చైర్మన్ ఒక్క నిమిషం, బీసీ కార్పొరేషన్ రెడ్లను పెట్టలేం కదండి ఒక్క నిమిషం. జగదీష్ ప్రాధాన్యత ఇచ్చామంటున్నా ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం శంకర్ గారు మాట్లాడండి. శంకర్ గారు మంచి వీడియోలు చూపించారు చాలా సంతోషం. ఒక ముఖ్యమంత్రిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మత సామరస్యాన్ని కాపాడారు. మనది లౌకిక దేశం, లౌకిక రాష్ట్రం, మత సామరస్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారు చర్చికెళ్ళి చర్చి దగ్గర క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు. మాకు అన్ని మతాలు సమానం, కానీ హిందూ దేవాలయాల్లో క్రిస్టియానిటీ గురించి మాట్లాడిన ఘనత మీ మంత్రులది, మీ నాయకులది, అది గుర్తుంచుకోండి. అన్ని మతాలని కాపాడాలి, అన్ని మతాలని కూడా మనం ప్రార్థించాలి, అన్ని ఉన్నాయి. అది లౌకిక దేశం, మత సామరస్యమే కాదు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ Article 25 ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అది ప్రాథమిక హక్కు ప్రతి మనిషికి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు. 128 ఇన్సిడెంట్లు అడిగితే జరిగితే ఈ ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి కానీ డీజీపీ కానీ ఒక్క ఇన్సిడెంట్ లో కూడా ఇవాళకి మీరు ఎవరు చేశారని తేల్చలేకపోయిన చేతగాని ప్రభుత్వాన్ని మీరు ఇవాళ సమర్థించుకుంటారా? అంచేత మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో, మీరు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయాలని తప్పిస్తే మిగతా మతాల మీద రెస్పెక్ట్ కూడా లేదు, గౌరవం కూడా లేదు. ఇవాళ రాష్ట్రం ఆ విధంగా కాలిపోతా ఉంది. హిందూ మతాన్ని సర్వత్రా పాటించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, క్రిస్టియన్ మతాన్ని ఒక ముస్లిం మతాన్ని చేసేసి అత్యంత గౌరవించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంతర్వేదిలో రథం కాలిపోతే మీరేమి చేయలేదు, కానీ చర్చి మీద రాళ్ళు విసిరితే 40 ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ లోన పెట్టారు. మరి ఈ చర్యలు దేవాలయాల మీద జరుగుతుంటే ఎందుకు మీరు మాట్లాడటం లేదు? దానికి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మొత్తం దీంట్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక మతానికో దీనికో చెందిన వాడిగా ఏ రోజు కూడా గుర్తింపబడలేదు, ముద్రించబడలేదు. ఆ విషయాల్లో మీరు ఎక్కడ ఇచ్చేయలేరు. ఇవాళ మీరు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి గారు ఒక మతం కోసమే ఉన్నారన్నది ఇవాళ ప్రజలు స్పష్టంగా ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. మీరు సమాజం చెప్పగల దేవాలయాలు ఎందుకు మీరు ఉదాసీనతగా ఉన్నారు? ఈ పోలీస్ యంత్రాంగం గాని మీ ఇంటెలిజెన్స్ యంత్రాంగం గాని ఎందుకు ఫెయిల్ అయిందో మీరు చెప్పగలరని మీకు అడుగుతా ఉన్నాను. చెప్తాను. మంచి జగదీష్ రావు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాజీ గారు ఏమంటారు? మీ పార్టీ ఇక అవసరం లేదేమో తెలుగుదేశంలో ఏమన్నా విలీనం చేయడము, లేదంటే కనుక వాళ్ళతో కలిసి సాగడం బెటరా? సాయి గారు ఒక మాట వాస్తవం ఇప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. చక్కగా మాట్లాడుతున్నారు ఇద్దరు పార్టీలు, చక్కగా చెప్తా ఉన్నారు, కానీ జాతి యావత్తు మాట్లాడేటువంటి మాట వారు చెప్పినట్టుగానే ఒకే విధానం, మత మార్పులు అనేది జాతికి ద్రోహం లాంటిది, అదేవిధంగా ఇది కనిపించినటువంటి దేశద్రోహం లాంటిది అని చెప్పనేటువంటి భావన భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇదే విధానాన్ని అంబేద్కర్ గారు కూడా ఆనాడు పాటించారు సాయి గారు.
ఇక్కడ మనం ఏమంటామంటే ఇన్నాళ్ళకి ఇలా చేయకూడదనే జ్ఞానోదయం ఈయనకి 40 ఏళ్ల నాయకుడు కలిగింది. దాదాపు ఇన్నాళ్ళకి ఇప్పుడు ఆయన చేసిన తర్వాత ఆయన ఇదివరకు చేశాడు కదా, ఆయనకన్నా నేను ఎక్కువ చేయకూడదు, ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన ఈనాటి నాయకుడు కలుగుతూ ఉంది. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి పోటీ పడి చక్కగా చర్చికి వెళ్ళి చర్చిలో మాట్లాడి పాస్టర్ గారి కన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి చంద్రన్న పాస్టర్ గారు, జగనన్న పాస్టర్ గారు, అదేవిధంగా మసీదులో నమాజ్ చేయడానికి నియమాలతో సంబంధం లేకుండానే నమాజ్ చేసేటువంటి చందు సాహెబ్ గారు, అదేవిధంగా జగన్ జగ్గు బాబా గారు, ఇవాళ హిందూ సమాజానికి వీళ్ళిద్దరూ స్వామీజీలుగా మారిపోయి నేనంటే స్వామీజీ నేనంటే స్వామీజీ అని పోటీ పడుతున్నటువంటి వైనం ఏదైతే ఉందో, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మత సామరస్యాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఒక మతాన్ని కాటాలా పెట్టి ఒక మతం నుంచి ఆదాయాన్ని తీసుకొని ఇంకో మతాన్ని దోచిపెడుతున్నటువంటి వైనం ఇవాళ మనం కళ్ళతో చూస్తా ఉన్నాం. ఆనాటి ప్రభుత్వంలో ఈనాటి ప్రభుత్వంలో కూడా జెరూసలేంకి మక్కా యాత్రలకి డబ్బులు ఇవ్వమని ఎవరు అడిగారండి వెళ్ళని, వాళ్ళ ప్రోత్సాహాలు ఇవ్వమని ఎవరు అడిగారండి వెళ్ళని, ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, మీకు సంబంధించినటువంటి డబ్బులు ప్రజల నుంచి ఆ సమాజానికి సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. రెండోది ఏం చేశారండి వీళ్ళు, వాళ్ళకి పాస్టర్కి జీతాలు ఇస్తారంట, వీళ్ళకి ఇస్తారంట. పాస్టర్కి జీతాలు ఇచ్చేది ఎందుకండి, ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి, ఏదైతే దళిత సమాజం ఖాళీగా ఉందో బాధల్లో ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి వీళ్ళ మతాలు మార్చి వాళ్ళ పాస్టర్గా చేసిన తర్వాత మీ ఓటు బ్యాంక్ గా మార్చుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమానికి మీరు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటారా? బ్రహ్మాండం బాగుంది, ఆలయాలు దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవాలయాలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి మీరు చర్చిలు కోట్ల రూపాయలు కట్టించేటువంటి కార్యక్రమాలు చెప్పండి. ఏ క్యారెస్టర్ అడిగారండి మీకు ఆ చర్చిలో ఏమని చెప్తారండి, విగ్రహారాధన చేయకూడదు, పలహారాలు తినకూడదు, హిందువుల దేవుళ్ళు సాతానులు, వాళ్ళ సొమ్ము తింటే నాశనం అయిపోతాం, మరి ఈ సొమ్ములన్నీ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి చర్చిలు కట్టించి ఆనేళ్ళలో నుంచోబెట్టి అక్కడే ప్రార్థనలు చేపించే బాధ్యత ముఖ్యమంత్రి స్థానాల్లో వీళ్ళిద్దరు ఎందుకు తీసుకుంటున్నారండి? నూనె నిండింది, గిన్నె నిండింది, తల నిండింది, ఆఖరికి ఆంధ్ర రాష్ట్రం మునిగిపోయిందని చెప్పేటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ముఖమ్మడిగా పారదర్శకత లేకుండా ముఖమ్మడిగా పక్షపాత వైఖరి ఒక సామాజిక వర్గం పట్ల చేస్తున్నారంటానికి ఉదాహరణ ఏంటంటే, తిరుపతిలో ఉన్న 5,000 కోట్ల డిపాజిట్లు తీసుకెళ్లి తాకట్టు పెడతారు, తిరుపతిలో ఉన్న 100 కొద్ది బంగారం తీసుకెళ్లి టన్నుల కొద్ది తాకట్టు పెడతారు, తిరుపతిలో ఉన్నటువంటి భూములు తీసుకెళ్లి ఆస్తులు అమ్మడం కోసం తాకట్టు పెడతారు, ఆ ఆస్తులు అమ్మేటువంటి ప్రక్రియకి జీవోలు చేస్తారు, సదావర్తి భూములు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇటువంటి దౌర్భాగ్యంగా ఒకళ్ళు సంపాదన తీసుకెళ్లి ఇంకోళ్ళు తీసుకెళ్లి పెట్టి దానికి నేను నా పేరు చెప్పు దానికి నా పేరు చెప్పని చర్చికెళ్ళినప్పుడు అచ్చంగా క్రైస్తవ ఫాదర్ గారి యొక్క తండ్రిని మించినటువంటి తండ్రిగా మారిపోయి, మసీదుకి వెళ్ళినప్పుడు అంత మించిన మౌలవి నించిన మౌలవిగా మారిపోయి, వీళ్ళిద్దరు వేషధారణ చేసేటువంటి నటన ఏదైతే ఉందో ఆ ప్రజలను నమ్మించి వంచడమే. సమాజంలో హిందువులు క్రైస్తవులు ముస్లింలు బైబుల్ ఖురాన్ భగవద్గీత ఏదైతే ఉందో అన్నిటి పట్ల సమాన ధర్మాన్ని పాటించి సమానమైనటువంటి పద్ధతిలో వాళ్ళు అభివృద్ధి కోరుకోవాలి. కానీ ఒక మార్గాన్ని పైకి లేపి ఒక వర్గాన్ని తీసుకెళ్ళి ఏమండి, మీరు నేను క్లియర్ గా అడుగుతా ఉన్నాను, ఆయన అడిగినటువంటి చర్చి మీద రాళ్ళేశారు, వెంటనే దొరికిపోయారు 40 మంది తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు, క్రైస్తవ సిలువు కనపడిందని సోషల్ మీడియాలో పెట్టాడు, వెంటనే పట్టుకున్నాడు తీసుకెళ్లి కర్నూలులో ఉన్న కుర్రాన్ని తీసుకొచ్చి పోలీసులు పెట్టాడు. ఆనాటి పిఠాపురం విగ్రహాల మీద దాడి చేస్తే పిచ్చివాడని వదిలేశారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి 120 సంఘటనలో ఈ రోజున రాములు వారు తల తగిలిపోయిన దగ్గర నుంచి, రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చేయలు నరికిన దగ్గర నుంచి, విజయవాడలో ఈ కోతుమేడుదూరులో దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి దగ్గర విగ్రహం కోల్చిన దగ్గర నుంచి, దుర్గగుడిలో 3 సింహాలు దొంగిలించిన దగ్గర నుంచి, పట్టుకుపోతా ఉంటే దొంగలు ఎందుకు దొరకట్లేదంటే పాపం ఎలుకలు తేనెటీగలు ఏదైనా జంతువులు వచ్చి పడగొట్టేస్తున్నారు తప్ప మనుషులు పిచ్చివాళ్ళుగా మారి చేస్తున్నారు తప్ప ఎవరు ఈ ధర్మాన్ని ఏమి చేయట్లేదు అనే ఉదాసీన వైఖరి సమాజానికి ఏం నేర్పుతున్నారండి మీరు? వెంటనే ఏదైనా జరిగితే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ జరగాల్సి వస్తే వెంటనే మీరు వెళ్ళి యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతి అయిన సమాజం ఎందుకు చేయాలండి? చర్ణాకోలతో శ్రీకాళహస్తిలో ఒక పూజారిని చర్ణాకోలతో ఆలయ ధర్మకర్త కొడితే సమాజం చూసి సిగ్గుపడతా అండి. ఎవడండి వాడు కొట్టడానికి, ఎవడండి ప్రభుత్వం చేపించడానికి, ఎవడండి మంత్రి మాట్లాడేది? తిరుమల కొండ మీద వెళ్ళి మాట్లాడటం కోసం మీకు ఏమైనా ప్రేమ ఉంటే ఇళ్లలోకి వెళ్ళి 4 సార్లు చేతులు పైకెక్కి 5 సార్లు ఒంగోండి, కానీ కొండ మీదకి వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి దిగజారుడుతానమా? రాజకీయంగా మీరు మతాల పేరు మీద వాళ్ళ ప్రారంభం కోసం వాళ్ళ యొక్క ఓట్ల కోసం చేసే నాటకమా? అల్లి బైబుల్ పట్టుకునే, చెల్లి బైబుల్ పట్టుకునే, బాబా బైబుల్ పట్టుకునే, మంచిది పట్టుకోండి, ప్రార్థనలు చేసుకోండి. బ్రహ్మాండం మీరు వెళ్తే, ఆనాటి చంద్రబాబు నాయుడు వెళ్తే, ఈ రోజు మీరు అధికారంలో ఉండి వెళ్తే, మీకోసం అధికారులు, మీకోసం పోలీసులు, మీ అంపడు తిరిగేటువంటి గుమ్మస్థాలైనటువంటి మంత్రులు, మీరు చెప్పిన ప్రార్థనలకి వాళ్ళు వెంటనే స్లోగన్స్ ఇచ్చుకుంటూ మీరు చెప్పిన ప్రార్థనలన్నీ వీడియోలు తీసుకొని ఆ సమాజానికి ప్రచారం చేసుకుంటే ఆనాడు ఆయన చేసిన దౌర్భాగ్యం పనే ఈనాడు మీకు సాక్ష్యం. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం పనే రేపు ప్రజలకు సాక్ష్యం. ఏ ప్రజలైతే వంశించి మీరు మోసం చేయాలనుకుంటున్నారో, ఏ ప్రజలైతే రాజీగారు అనేది అడుగుతున్నారు వినండి ఒక్కసారి సార్. సాయి గారు
ఆనాడు ఏడు కొండలు రాజీవ్ గారు ఒక్కసారి ఆయన తీసుకొచ్చి నవంబర్ 2008 చేసినటువంటి 25 కిలోమీటర్ల విస్తీర్ణం కోసం చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాడు అదే తిరుపతి కొండల సాక్షిగా నాటకాలు ఆడుతున్నటువంటి ఈ 40 గోళ్లు కూల్చినటువంటి పాత ముఖ్యమంత్రి, 120 గోళ్ల విధ్వంసానికి సమాజంలో హైందవ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నిస్తున్న వాస్తవమైన విషయం సాయి గారు చెప్తాను. అంటే చర్చకి వెళ్ళడము, ఇది బాబా గారు, మౌలా గారు, గౌలయ్య గారు అన్నారు కదా, మరి నరేంద్ర మోదీ గారు చర్చలకు వెళ్ళినప్పుడు ఏమైందయ్యా అంటే, ఒకసారి నేను చెప్తాను ఎందుకంటే మాట్లాడలేదు బాజీ గారు చెప్పండి, సమా ఒకసారి చెప్తాను. ఎస్, ఈ రోజు పాస్టర్ల మీద ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క వాళ్ళ తల్లి బైబిల్ పడుతుంది, వాళ్ళ చెల్లి బైబిల్ పడుతుంది అంటారు. ఎస్, క్రిస్టియన్ మతం ఏం పట్టకూడదా? రాజ్యాంగంలో ఏమన్నా రాశారా? నేను పెట్టుకున్న ఆంజనేయ స్వామి జేబులో ఏం పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదు ఆంజనేయ స్వామి పెట్టుకోకూడదా? నేను చెప్పేది రండి బాజీ గారు, బాజీ గారు చెప్పేది మాట్లాడండి, బాజీ గారు బాజీ గారు అవునయ్యా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇద్దరు కలిసి ప్రభుత్వం రెండినప్పుడు మాణిక్యాల రావు గీత చేసి ఉన్నప్పుడు అదే విధంగా ఒక షూటింగ్ కోసం 29 మంది చనిపోతే ఏమైందయ్యా ఈ గొంతు? హిందువులు కదా చనిపోయింది. అదే విధంగా ఒక కృష్ణా పుష్కరాల్లో 42 గుళ్ళు కూల్చేస్తే ఏమైందయ్యా ఈ గొంతు? ఈ హిందుతత్వం ఏమైందయ్యా? ఈ లోకల్ నాయకులకి ఆ రోజు ఏమైనా చచ్చిపోయిందా? హిందుత్వము ఈ రోజు పుట్టిందా మీ మనసుల్లో? ఏమైంది ఆ రోజు? అదే విధంగా ఆ తిరుపతిలో జరిగినప్పుడు కానీ రాయి ఒక చంద్రబాబు ఆ రోజు మీరు కలిసే ఉన్నారు కదా, ఒక్క మాట నా కూడా నా పుష్కరాల గురించి ఎందుకయ్యా అనేసి ఒక్క మాట అడిగేటువంటి పాపం మీ నోట్లో పోయిందా? 29 మంది చనిపోతే ఆ హిందూ భక్తులు మీ యొక్క స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీ మీరు ఇద్దరు కలిసి ఏలబడినటువంటి సినిమా నాటకం కోసము ఏమైందయ్యా? ఈ రోజు గొంతు చించుకొని వస్తా ఉంది రాష్ట్ర నాయకులకి. ఏం ఆ రోజు హిందుత్వం కాదా అది? ఆ గుళ్ళు పగలగొడుతుంటే ఆంజనేయ స్వామి గురుగులు క్రేన్ లో తీసుకొని చెత్త కుండీల్లో వేస్తుంటే ఏమైందయ్యా ఈ హిందుతత్వం ఈ భారతీయ జనతా పార్టీ లోకల్ నాయకుల్లో? ఏం ఆ రోజు ఏమైంది? ఈ రోజు ఒకటే చెప్తున్నాము, సిబిఐకి అప్పచెప్ప అంతరైతే ఉన్నాం కదా చర్చల మీద పాదలు వేసి అరెస్ట్ చేశారని, ఈ రోజు చెప్తున్నాం సిబిఐకి ఇచ్చామే, ఏం చేతులు ఏమైనా కట్టుకోందా? మీ బీజేపీ ప్రభుత్వమే కదా సిబిఐ ఎంక్వైరీ చేసి ఏ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, ఇంకొకరు ఉన్నారో, మీరున్నారో తేల్చచ్చు కదా. ఏ లేదా మీకు ఆ సత్తా లేదా, సత్తు లేదా? ఎందుకు మాట్లాడట్లేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని? అయ్యా మనకి ఇచ్చారు కదా సిబిఐకి ఎంక్వైరీ ఏంటి, రాష్ట్రంలో అనేటువంటి రాజకీయాలు ఆడకపోతే చేయొచ్చు కదా. అదే విధంగా ఎవరిని అరెస్ట్ చేస్తారన్నారు కదా, ఈ రోజు చెప్తున్నాము 31 గుళ్ళ మీద దాడులు జరిగాయి, 31లో 24 గుళ్ళు వచ్చేసేసి కేవలము లోకల్ నాయకత్వంతో అంటే ఎండోన్మెంట్ శాఖ కింద లేకుండా ఉన్నటువంటి వాటి మీద 24 మీద దాడులు జరిగాయి. అదేవిధంగా 7 ఎండోన్మెంట్ సంబంధించిన వాటిలో ఉన్నాయి. నిన్న రామతీర్థం గుళ్ళ ఒక వ్యక్తిని 4 అరెస్ట్ చేస్తే ఏమయ్యా గొంతు చుచ్చుకొని మీరు చంద్రబాబు గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అన్నారే, ఏమో అరెస్ట్ చేస్తే ఎందుకు చేయకుంటారు, అరెస్ట్ చేస్తే చేస్తారంటారు, చేయకపోతే చేయలేదంటారు, ఏమో గొంతు ఏమైనా చించిపోయింది? అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉన్నారు కదా, అది లోకల్ టెంపుల్ కదా, ఏం మీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమయ్యా అశోక్ గజపతిరాజు నువ్వే పరిపాలన ఉన్నావు కదా, నీదే కదా ఆలయ నాయకత్వం అంతా కూడా ఈ ప్రభుత్వాలు నిందిస్తున్నారే, ఆ లాయక నాయకత్వం ఏం గొంతు చించిపోయిందా అశోక్ గజపతిరాజు అడగడానికి? ఈ నాయకత్వానికి హిందుత్వం 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 ఏ మీ ఒక్కరి సొత్తే కాదు హిందుత్వం, ఈ యొక్క భారత సంస్కృతి హిందుత్వం, భారత సంస్కృతి హిందుత్వం, మా గుండెల్లో ఉంది హిందుత్వం. ఈ హిందుత్వం హిందుత్వం రెచ్చిపోవడానికి కాదండి, హిందుత్వం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రపంచం అంతా చూసి హిందుత్వం అరే చెప్పులు వేసుకోకుండా ఏమంటే ఏమైందండి బాజీ గారు, హిందూ సంప్రదాయం అనుకుంటే బాజీ గారు చంద్రబాబు పూజలు చేస్తే ఏమయ్యాంచి హిందూ సంప్రదాయం ఏమేమి అంత గారు ఈ రోజు పవిత్రంగా పవిత్ర స్థానం తిరుమలకి వెళ్ళినా కూడా చెప్పులు లేకుండా ఆ సంప్రదాయాలు పాటించే గారు మనస్తత్వం గల వ్యక్తి డైవర్ట్ అవుతున్నారు. శంకర్ గారు శంకర్ గారు ఒక్క మాట అడిగిన దానికి ఒక్క దానికి సమాధానం చెప్పండి. శంకర్ గారు శంకర్ గారు శంకర్ గారు ఒక్క మాట అడిగేదానికి ఒక్కసారి సమాధానం చెప్పండి. ఇవాటి వరకు మీరు అరెస్ట్ చేశారని చెప్తున్న వాళ్ళలో ఒక్కడన్నా గుడి ధ్వంసం చేసిన కేసులో ఉన్నాడా? కేవలం సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి వాళ్ళు లేదంటే ఆందోళనలు చేసిన వాళ్ళు కాకుండా ఈ విగ్రహాన్ని కూలగొట్టిన వాడు వీడు, ఈ కారణంగా కూలగొట్టాడని ఒక్కటన్నా అరెస్టు చూపించారా? మీరు మళ్ళీ అరెస్టులు చేశామని ఎలాగ ప్రజల్ని మోసం చేస్తున్నారు? మోసం కాదు సాయి గారు, మోసం కాదు, మీకు మీడియా ఉంది కాబట్టి మీకు కూడా పవర్ ఉంటుంది, మీరు అడిగే హక్కు ఉంటుంది, మీకు ఛానల్స్ ఉంటాయి, అడిగేటువంటి రూట్ ఉంటుంది. ఈ రోజు వరకు 156 కేసులు నమోదయ్యాయి, 86 మందిని అరెస్ట్ చేశాము.
విగ్రహం కూల్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరో కూడా విగ్రహం మీద దాడి చేసిన వాళ్ళు కాదు. ఇప్పటిదాకా అరెస్ట్ అంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది, లేదంటే అంతేగాని ఒక్కడిని చూపెట్టండి, పేరు చెప్పండి. చెప్తానండి, చెప్తాను. దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకున్నారు, ఒప్పుకుంటా నేను. దొంగతనం కోసం లోపలికి వెళ్ళాడు, అక్కడ డబ్బులు దొరకకపోతే చేశాడని పట్టుకున్నాడు. రియల్ గా ఇట్లాంటి వాటిలో జరగలేదు. ఇదే సంబంధించిన పిల్లల్లో ఏదైతే అలిగేషన్ చేశారు, విగ్రహాలు పగలగొట్టారని, చోరీలకు వెళ్ళినటువంటి వాళ్ళు హుండీలు పగలగొట్టడం చూశాం గాని, అంటే విగ్రహాలు హుండీ పగలగొట్టిన డబ్బులు దొరకలేదని విగ్రహాలు కూలగొట్టడం అనేది ఫస్ట్ టైం వింటున్నాం. దాన్ని మీరు నమ్మమంటున్నారు జనాల్ని. గతంలో కూడా చోరీ కేసులు చాలా జరిగినాయి. మీ పార్టీ రిలీజ్ చేస్తున్నటువంటిది ఈ ఏడాది 300, ఈ ఏడాది 500 అని చెప్పే అన్ని కూడా చోరీ కేసులు. చోరీ కేసులలో ఎప్పుడు విగ్రహాలు జోలికి పోలేదండి, కానీ హుండీలు దొరకలేదని విగ్రహాలు కూలగొట్టారంటే మీరు నమ్ముతున్నారు, నమ్మమంటున్నారు సమాజాన్ని. సాయి గారు ఒకటి చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆల్మోస్ట్ వచ్చేసి 38 సంవత్సరాలు. నేను నాది కమలాపురం మండలం సంబట్టూరు గ్రామం. నా పక్కనే ఒక టెంపుల్ ఉందండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఊరికి బయట 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ జనసంచారం ఉండరు, ప్రతి శ్రీరామనవమికి వెళ్ళి చేస్తాము. కానీ అక్కడ నేను చిన్నప్పటి నుంచి అంటే నేను 17-18 సంవత్సరాల నుంచి 4 సార్లు నంది విగ్రహము శివలింగాన్ని పగలగొడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే ఆ విగ్రహ స్థాపన చేసేటప్పుడు తల ఒక రూపాయి అదిను విండి నవధాన్యాలు నవగ్రహాలు సంబంధించినటువంటిది వేస్తూ ఉంటారు. ఆ విగ్రహం వచ్చేసి ఇంతవరకు 6 సార్లు 7 సార్లు పగలగొట్టారండి నంది విగ్రహాన్ని శివలింగాన్ని. ఎందుకంటే అక్కడ మా ఊరంతా కూడా హిందువులే, ఒక ముగ్గురేమో దూదాకులలో ఉన్నారు. మా ఊరంతా హిందువులే, కానీ అక్కడ ఎవరు కూడా వెళ్ళేసి కులానికి దానికోసం కాదు, ఆ పట్టుకున్నారు. ఎవరైనా అంటే పట్టుకుంటే తాగుడుపోతలే. ఒక రెడ్డి అనేటువంటి వ్యక్తిని పట్టుకున్నారు ఆ రోజు. తర్వాత వచ్చేసి ఒక సంబంధించిన వాళ్ళు మాదిగోల అబ్బాయిని పట్టుకుంటే ఏమయ్యా ఇది అంటే కనుక, లేదయ్యా కొంచెం దాంట్లో ఉన్నది కదా విగ్రహాల కోసం అని పోలీసుల్లో కేసులు పెట్టి తిట్టి కొట్టి పంపించారు. అంటే మనం అనుకుంటే ఇది ఒకటే కాదు, ఆ విగ్రహాలు అనేటువంటిది విగ్రహ స్థాపన సమయంలో కింద ఏదైతే పెడతారో అక్కడ కొంచెం డబ్బులు కానీ బంగారము కొంచెం ఏదో ఒక గ్రామో లేకపోతే అరగ్రామో శక్తి కొద్దీ ఆ గురువుకి సంబంధించిన ఇచ్చేసి ఆ విగ్రహం లోపల నంది విగ్రహం కానీ పెట్టేటప్పుడు భూమిలో పెడతారు. పెట్టి ఆ విగ్రహాన్ని అనేటువంటిది స్థాపిస్తారు. దానికోసం జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. అది మనం కొట్టుపోయారాయకూడదు. అది ఎవరైనా చేస్తారనేటువంటిది అంటే మీరు అన్నట్టు ఇంకొక దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొంగతనం కేసుల్ని దీన్ని ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు రాముల వారి శిరస్సు తీసేయడం అయితే అక్కడైతే డబ్బులు ఉంటాయని కాదు కదండి. ఆ శిరస్సు పట్టుకున్న వాటిలోనే విజయనగరం వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇదే చంద్రబాబు 3 రోజులు ముంచి ఎందుకు అరెస్ట్ చేస్తారయ్యా మా టీడీపీ కార్యకర్తను. అరెస్ట్ చేసింది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాదండి. ఆ టెంపుల్ లేకెళ్ళేసి నిన్న కూడా ఒకటి చూడండి, తిరుపతిలో ఇక్కడ ఏంటి విజయవాడ బస్టాండ్ లో ఆ పాత బస్టాండ్ సమీపాన ఆటో యూనియన్ లో వచ్చేసి ఒక గుడిని ఏదో పెట్టుకొని అట్లున్నారు. ఆ గుడి వచ్చేసి 9:30 తెరుస్తారు. 9:30 గుడి తెరకముందే ఆ టీడీపీ నాయకులందరూ అక్కడికి వచ్చారు. గుడి క్లోజ్ లోనే ఉంది. ఏమయ్యా అనేసి వాళ్ళు ఫోన్ చేశారంట. అక్కడ ఉండేటువంటి ఫోన్ చేస్తే పూజారికి వచ్చారు. పూజారి తెరిస్తే లోపల విగ్రహం అంటే గుడి తలుపులేసేసి ఉండేదా గుడి పగల. ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సాయి గారు, సాయి గారు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. సాయి గారు గుడి తలుపులు తెరవక ముందే లోపల పగిలిపోయిందని ఈ టీడీపీ డ్రామా ఆడడం ఏంటి? వాళ్ళ పగల కొట్టారు లోపల కదా అనే కదా. మీకు తెలుసో తెలియదో సాధారణంగా బయట నుంచి కనబడతా ఉంటది, తలుపు తెరిస్తేనే బయట నుంచి. విజయవాడలో మీకు అనుమతి తెలుసు సాయి గారు, ఈ గుడి గురించి కూడా మీకు తెలుసు. ప్రీ కంక్లూజన్ అనే పాయింట్ దగ్గరే వస్తుంది. మీరు జస్టిస్ రాకేష్ కుమార్ గారు ప్రీ కంక్లూజన్ అని చెప్పారు, అట్లాగే వేరే అని మీరు ప్రీ కంక్లూజన్ ఇప్పుడు మీరు ప్రీ కంక్లూజన్ ఇన్వెస్టిగేషన్ ఇది చేస్తారండి. సాయి గారు, సాయి గారు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ తో చేసేటి ఉన్నాయి. 86 మందిలో కూడా మీరు చెప్పిన చోరీ కేసుల్లో 21 మంది ఈ లోపుగా మీరు ఇది మాట్లాడటం వల్లనే వస్తుంది గొడవ అంతా. లేదు సాయి గారు, ఒకటే ఒకటండి. ఇదంతా ఎందుకు జరుగుతా ఉంది ఆల్ ఆఫ్ సడన్ గా అంటే ఒకటే ఒకటి, ఈ రాష్ట్రంలో రాజకీయంగా గానీ ప్రజల్లో గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనే సత్తా ఉండేటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో లేరు. కేవలం మతము ఇదే ప్రీ కంక్లూజన్. ప్రీ కంక్లూజన్ అనేది ఇదే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ విగ్రహం లోపల దొంగతనం చేసేవాడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి చేశాడని
మీరు చెప్తున్న దానికి ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే దొంగతనాలు చేయడానికి జరుగుంటే కనుక ఇది జరగకూడదు, ఇది జరిగితే కుట్ర వాళ్ళని పట్టుకోవాలి, మీరు అప్పుడు దొంగలు పట్టుకోకూడదు, రెండు ఒకదానికి ఒకటి పరస్పర భిన్నంగా లేవా? సాయి గారు ఇక్కడే కాంట్రవర్సీ వచ్చింది. సాయి గారు మీరు చెప్పిన దాని ప్రకారం చోరీలు చేస్తే విగ్రహాలు పగలగొట్టారంటే దానికి ఉదాహరణ చెప్పినాను, అలాంటి కేసులు కూడా ఉన్నాయంటే నేను చెప్తున్నాను. నేను రెండోది ఏంటంటే కనుక ఒకటే ఒకటి సామాన్య ప్రజలు కూడా అర్థమైందంటే ఒకవేళ ఇలా చేస్తే ప్రభుత్వం చేయిస్తే ప్రభుత్వానికి నష్టం కదయ్యా, ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేటువంటిది వేరే ప్రజలు వేసుకుంటున్నారు. కానీ శంకర్ గారు, శంకర్ గారు ఇక్కడ ఒకే ఒక్క మాట మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, శంకర్ గారు కూడా ఇచ్చాడు సాయిగారు, సజెషన్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారా అనేది మీ ఇష్టం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రజలెవరూ కూడా తెలుగుదేశం చేయించిందో వైసీపీ చేయించిందో అంటలా, చేసేవాడిని పట్టుకోవాలి అనుకున్నప్పుడు వాడి మీద వదిలేసి మీ ఇద్దరు రాజకీయం చేసుకోవడం వల్ల అసలోడు తప్పించుకుంటున్నాడు అంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళే కుట్ర కోణాలు చేపించారని, మీరు అదిగో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి చేసుకుంటున్నారని వాళ్ళు చేయడం వల్ల వస్తున్న గొడవ. నిజమైన తప్పించుకోకుండా ఉండాలంటే ఈ ప్రీ కంక్లూజన్ మోస్ట్ ఉండకూడదు, తేనెటీగ చేసింది పిచ్చోడు చేశాడు లేకపోతే విగ్రహం దగ్గర దొంగతనంకి చేశాడు అనేది, ఫైనల్ రిపోర్ట్ వచ్చాక మాట్లాడాల్సిన సున్నిత ముందు మాట్లాడడం వల్ల వస్తున్న వివాదం, దాన్ని ఇప్పటికైనా ఆపుదామా అలాగే సాగిద్దామా? జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా సిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు, సిబిఐ కూడా అప్పచెప్పారు, విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పెడతాము, అందరినీ దోషులు అందరినీ పట్టుకుంటాము. మంచి పాయింట్. ఎందుకంటే బీజేపీ నాయకులు ఒక్క నిమిషం అదే అప్పటిదాకా ఈ మాటల దగ్గర జాగ్రత్తగా ఉండాలని. ఫైనల్ గా శివశంకర్ గారు మీరేమంటారు? సాయి గారు ఇవన్నీ కారణాలు ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలండి, ఓట్ బ్యాంక్ రాజకీయాలు సృష్టి పలకాలండి. ఈ మతముతో రాజకీయాలు చేయకూడదండి, మత అది చాలా ప్రమాదం. భారతదేశంలో మతపరంగా ఎవరూ పరిపాలించలేదు. రెండవది ఏంటంటే నేను శంకర్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఇంత పోలీసు యంత్రాంగం ఉంది, ఇన్ని దేవాలయాల మీద దాడులు జరిగేటప్పుడు ఆ దోషుల్ని పట్టుకుని కఠినంగా ఎందుకు శిక్షించకుండా ప్రతిపక్ష నాయకుల మీద ఏదో బురద జల్లడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? ఇప్పుడు విగ్రహాల మీద దాడులు అయితే ఇంటెన్షనల్గా ప్లాన్డ్గా జరుగుతున్నాయనే దాంట్లో ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ అందులో ఏ రకమైనటువంటి విభేదాలు లేవు. ఎవరు చేస్తున్నారు దాన్ని? ఆ ఇన్సిడెంట్ని రాజకీయంగా ఉపయోగించుకుందామన్న ఆలోచనే తప్ప అటువంటి సంఘటనలు జరగకుండా నిరోధిద్దామన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇక్కడే ఫాల్ట్ ఉందండి. ఇప్పుడు అరెస్ట్ చేసామని అంటున్నారు, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? అప్పటికప్పుడు అవాయిడ్ చేయడానికి కోసమో ప్రభుత్వ ఒత్తిడి కోసమో ఒక అమాయకుని తెచ్చి పోలీసు వాళ్ళు అనమాట మేము ఇంటరాగేట్ చేస్తున్నాం అంటున్నారు, అది కరెక్ట్ కాదండి. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు? ఈ సంఘటనలు కంటిన్యూస్ చైన్ ప్రాసెస్లో జరుగుతున్నాయి, వీటన్నిటిని వెలికి తీయవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ప్రభుత్వం తాలూకా అది రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని మీరు ఫెయిల్ అయ్యి మీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి, ఎవరు ఓటేసినా వేయకపోయినా అందరికీ ముఖ్యమంత్రి ఆయన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా మాట్లాడలా. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిలాగా మాట్లాడతారు ఆయన. గొరిల్లా వార్ఫేర్ స్టార్ట్ అయ్యింది ఏమిటంటే ఆ మాటలు. అసలు జరుగుతున్న ఇన్సిడెంట్లు నిరోధించడంలో ఫెయిల్ అయ్యి మీరు ఎవరి మీద తోస్తారు? అంటే ప్రతిపక్షాల తరపు పాత్ర గురించి అవగాహన ఉండాలి కదా, ప్రజల తరపున వాణి వినిపించే రోల్ ఇది ప్రతిపక్షాలు అంటే. మీరు ప్రజారంజకంగా చేయకుండా మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన మతముతో రాజకీయాలు వద్దండి. రెండవది భారతదేశంలో రైట్ హిందూ మతాన్ని ఏదో ఓవర్కమ్ చేసేసి మన మతాన్ని పెంచుకుందామన్న ఆలోచన చరిత్రని పరిశీలించేటట్టయితే ఎక్కడ సక్సెస్ కాలేదు. ఆ రోజు హిందూ రాష్ట్రం కింద డిక్లేర్ చేద్దాం అని అంటే అంబేద్కర్ గారు అడ్డు పెట్టడానికి ఆయన అందరూ ఎందుకు సమర్థించారంటే భారతదేశ చరిత్ర కానీ కల్చర్ కానీ చూసేటట్టయితే మతపరంగా ఈ దేశాన్ని పాలించడం అసాధ్యము అన్నటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఈ ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ రిలీజన్స్, ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ సెక్యులర్ ప్రిన్సిపల్స్. ఇది గుర్తుపెట్టుకోండి పాలక వర్గాలు. అంతే తప్ప పక్షపాతంతో మతాన్ని ఓన్ చేసుకొని పరిపాలించడాలు ఇలాంటివి తాగాదు రాజ్యాంగ ప్రకారం. రైట్, థ్యాంక్ యూ శివశంకర్ గారు, శంకర్ గారు, జగదీష్ రావు గారు, బాజీ గారు. ఇది పరిస్థితి రాష్ట్రంలో.
హాట్ హాట్ పరిణామాలు సంభవిస్తున్నాయి. దానికి పరిష్కారాలు ఒకవైపు, ఎదురుదాడి మరొక వైపు. వీటన్నిటి మధ్య సాగుతున్నటువంటి రాజకీయం సక్రమంగా మారుతుందా, ప్రజలకు అనుకూలంగా మారుతుందా, వ్యతిరేకంగా మారుతుందా అన్నటువంటిది కాలం నిర్ణయించాల్సింది. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త పడి మరికాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమ్ నేను.